வந்தே சுராணாம் சாரம் ச சுரேசம் நீலதோஹிதம் யோகீஸ்வரம் யோகபீஜம் யோகினாம் ச குரோர் குரும் ஞானானந்தம் ஞானரூபம் சனாதனம் தபசாம் ஃபலதாதாரம் தாதாரம் சர்வசம்பதாம் பார்வதி பரமேஸ்வர் ஆதிதம் சகல ஜகமுலக்கு மீரே ஜனனி ஜனம் ஈ யஜ்ன ஃபலம் மீ பிரசாதம் ஹரிச்சந்திரா, ఈ దివ్యమణి ప్రభావము అసాధారణం. దీని కాంతి ప్రసరించిన దేశము సుభిక్షము కాగలదు. దీనిని దర్శించిన వారి జన్మలు తరించును నాయన. అయిన గురుదేవ, మన ప్రజలందరూ ఈ మణిని దర్శించినట్లు చేసిన అదే కుమారి నేను చెప్పునది. హరిశ్చంద్ర, మన ప్రజలందరూ ఈ మణిని దర్శించుటకు వీలుగా మహాసభను ఏర్పాటు చేయండి. అట్లనే గురుదేవ, సత్యకీర్తి ప్రభు వశిష్ఠ మహర్షుల వారి ఆనతిని వెంటనే నిర్వర్తించవలెను. ఆజ్ఞ మహారాజ. అయోధ్యా సామ్రాజ్య సంరక్షణ ఏక దృఢవ్రత మహాదాత సూనృత వచో వైభవ సుగుణ రత్నాకర శాంతశూర సాధుజన సంరక్షక సర్వధర్మ సంస్థాపక దయామూర్తి రాజర్షి. శ్రీ 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 హరిశ్చంద్ర చక్రవర్తికి శ్రీ 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 మహారాణి చంద్రమతీదేవికి చిరంజీవి యువరాజు లోహితాస్య కుమారునికి మహాజనులారా, అయోధ్యా రాజ్యము నేడు ధన్యమైన సూర్యవంశ ప్రదీపకుడైన నృపతిలకుడు హరిశ్చంద్ర సార్వభౌముడు నూరవ రాజసూయమును ప్రశస్తముగా నిర్వహించి దివ్య మహిమ గల ఈ యజ్ఞ ఫలమును సాధించినది తన కోసము కాదు, లోకహితము కోరి. అందుకు నాకు ఆనందముగానున్నది. గురుదేవ, ఇదంతా మీ ఆశీర్వాదం. ఇందుకు శాశ్వతముగా మీకు కృతజ్ఞుడు. హరిశ్చంద్ర, ధర్మ మార్గమున లోక కళ్యాణ కాములకు అర్థిజనుల అభిమతార్థములను తీర్చుచు నిత్యమైన మహిమతో సామ్రాజ్యమున ప్రకాశింతువుగాక. అస్తు అస్తు హరిశ్చంద్ర, నేను ఇప్పుడు ఒక అర్థిని. ఎవరు స్వామి, మీ కోరిక ఏమిటి? నేనొక నిష్కామ యోగిని, అయినా నీ కీర్తి విని నాకు కోరిక పుట్టింది, గట్టిదే. మీ అభీష్టమేమిటో సెలవివ్వండి స్వామి. నీ రాజసూయ లాభంలో మహత్తు మొదలు అణువు వరకు లేశము నీవు మిగుల్చుకోరాదుగా. అవును స్వామి. అయినా అడిగితే మహత్తునే అడగాలని అడుగుతున్నా, ఇవ్వగలవా? అట్లనే స్వామి, నేనివ్వగలిగినది ఏది కాని ఇచ్చుటకు సిద్ధముగానే ఉన్నా. అయితే ఈ యజ్ఞఫలం ఈ దివ్యమని నీకెందుకు? నాకిచ్చివే. ధన్యుడను స్వామి,
మహారాజ్ మహారాజా దేవేంద్ర సాలోక్యమును కలిగించే యజ్ఞఫలమును అన్యులకు ఇచ్చి వేస్తారా సత్యకీర్తి సర్వలోకక్షేమంకరులు కాని వారి యజ్ఞఫలమును కోరను లేరు స్వీకరించను లేరు మహాత్మా తమరెవరూ కాని మీ దర్శన మహిమయ్యే నన్ను ఇలా చరితార్థునిగా చేసినది స్వీకరించండి హరిశ్చంద్ర ఈ ఫలము నా వద్దనున్న భయము లేదు అవసరము వచ్చినప్పుడు విజయోస్తు ప్రాణేశ్వర ఈ యోగేశ్వర్ల సూచినంతనే నాకేదో విచిత్రానుభూతి కలిగినట్లయినది అవును దేవి ఇటువంటి నిష్కామ యోగుల దర్శనము చేత మనము ధన్యులం నమ శివాయ పరమేశ్వర మీ భక్త వాత్సల్యం చిత్రముగా ఉన్నది కాదు పరమేశ్వరి మన భక్తుడు హరిశ్చంద్రుడు స్వార్థ త్యాగమున ఎంత సత్యసంధుడు ముందు నేను పరీక్షించుకున్నాను ఇక అతనికి జయమే
అమర గానము చేతను అప్సరసల నాట్యము చేతను సభాపూజ చేసినావు. నీ సత్కారమునకు మేము ప్రసన్నులమైనాము. ఏమి నీ కోరిక? విశ్వామిత్ర మహర్షి, మాకు వేరే కోరికలేమున్నవి. సర్వలోకవాసులకు సదాచారమును శాసించటకై ఏర్పడిన దివ్య సభ ఇది. అందుచేత అడుగుతున్నాను, ఏ ఐశ్వర్యాలతోనూ ఏ తపశ్శక్తులతోనూ అవసరం లేకుండా రాజు మొదలు నిరుపేద వరకు, పండితుల మొదలు పామరుల వరకు స్త్రీ పురుషులు ఎల్లరూ ఆచరించి తరించడానికి ఏదైనా పుణ్యవ్రతం ఉన్నదా? సర్వజ్ఞులు మీరు విషదము చేయవలెను. విశ్వామిత్ర, తమరు అన్ని తరణోపాయములను అడుగంటా తరచి చూచిన వారు, తమకు తెలిసే ఉండాలి. చెప్పండి. మహేంద్ర, ఇదే నా మాట. అల్పులకు అల్పవ్రతాలు, మహామహులకు మహావ్రతాలు. ఎవరి అర్హతను బట్టి వారికి విధించుట అయినది. అంతేకాని మందలో చేరి అందరూ ఆచరించుటకు వీలుగా ఏకైక వ్రతమని లేనేలేదు. బ్రహ్మర్షులు వశిష్ఠులు మీరేమంటారో వినవలనని ఉన్నది. మహేంద్ర, తెలిసిన సత్యమును సభలో ప్రకటించుట ప్రాజ్ఞుల విధి గనుక చెబుతున్నాను. సర్వజనానుష్ఠేయమై సర్వజన తారకమై వ్రతములలోకెల్ల శ్రేష్టమైనది సత్యవ్రతము కలదు. ఏమన్నారు? సత్యవ్రతమా? అవును మహేంద్ర, సత్యమే సకలార్థ సాధకము, సత్యమే నిత్యము, సత్యమును మించిన ధర్మము లేదు. సకల చరాచర సృష్టికి సత్యమే ఆధారము. నిజము వశిష్ట, మీ నిర్వచనము శ్లాఘాపాత్రము. ఆహాహా, సామాన్యులకు సదుపాయమైన వ్రతము చక్కగా నిర్వచించారు. గౌతమ, ఇదే నా మాట. నీతులు చెప్పుటకు తేలిక, చేతలకు కష్టము. జగత్తునకే ఆధారమైన సత్యమును త్రికరణ శుద్ధిగా పాలించుట ఎవ్వరికీ సాధ్యము కాదు. అందుచేతనే మీ వంటి ధర్మకాముల దుర్భ్రమ తొలగించడానికి శుక్రుడిలా ఘోషించినాడు, సాధుజన రక్షణము చేయు సమయమందు, స్త్రీల మానము కాపాడు వేళలందు, పరిణయములందు ధన మాన ప్రాణములకే హానియగు ముందు దబ్బరలాడవచ్చు. లేశమేనియు దోషమే లేదు. లేదు విశ్వామిత్ర, ఇంతకు ఆ శుక్రుని ఘోష అవసరము వచ్చినప్పుడెల్లా అబద్ధం ఆడవచ్చుననేనా? ఇట్టి నీతులు తాత్కాలిక స్వార్థ ప్రయోజనమునకే కాని శాశ్వత పుణ్య సాధనకు కావు. కాకపోవచ్చును, కానీ సమయము చిక్కిన దేశాలని జ్ఞానోపదేశములకు సిద్ధపడు. తమరు ఇలా ఆచరణకు వీలుగాని వ్యర్థ నీతులు చెప్పుటలో అర్థము లేదు. శాంతించుము విశ్వామిత్ర. పోనీ వశిష్ఠుల వారు చెప్పిన సత్యవ్రతమును పాలించువారు ఎవరైనా కలరేమో తెలుసుకుందాం. మహేంద్ర, వృధా ప్రయాసయేలా ఇదే నా మాట. చతుర్దశ భువనములు గాలించిన, నరసురాసుర యక్ష గంధర్వులు శోధించిన సత్యశీలుడు ఈవరకు లేడు, ఇప్పుడు లేడు, ముందును లేడు. అప్పుడే అంత నిర్ధారణ ఎందుకు విశ్వామిత్ర? మహేంద్ర, సకలార్థ సాధకమైన సత్యవ్రతము ఆచరణ యోగ్యమైన నిరూపించగల సత్యశీలుడు కలడు. వశిష్ఠ మహర్షి, విన కుతూహలముగానున్నది. ఎవరా పుణ్యశాలి? మహేంద్ర, సావధానముగా విను. దేవతలే సేవింపదగిన భూలోకాధీశ్వరుడు, మహాపరాక్రమోన్నతుడు, మహాశాంతుడు, మహదైశ్వర్య సంశోభితుడు, మహాదాత, అఖిల శ్రేయముగా అయోధ్యాపురమునేలు అగణ్య పుణ్యచరిత్రుడు హరిశ్చంద్ర చక్రవర్తి. ఆహాహా వశిష్ట, ఎవడా సత్యసంధుడు? హరిశ్చంద్రుడా, హరిశ్చంద్రుడా, హరిశ్చంద్రుడా! విశ్వామిత్ర మహర్షి మరిచిపోయి పరిహసిస్తున్నట్టున్నారు. వశిష్ఠుల వారు సత్యసంధుడని శ్లాఘించిన ఆ హరిశ్చంద్రుడు మీ సూర్యవంశపు రాజే. ఎవడైనా మాకేమి? మాకు స్వపర పక్షపాత బుద్ధి లేదు. ఈ వశిష్ఠుడు అతని ఇంటి పురోహితుడు. ఆ అభిమానంతో తన వాదం నెగ్గించుకున్నట్టుకు అల్పునకని అధికులు చేసి దాటుతున్నాడు. మహేంద్ర, మతి లేని ఈ మాట నీకు సమ్మతమైన మాకు కాదు. మానవుల రాజనీతి మాకు తెలియనిదా? కల్ల, కపటం, హఠం, శఠం, నిష్ఠురం, నిరంతర దౌత్యం లేక క్షణమైనా సాగని రాజతంత్రము చేపట్టి ఐశ్వర్య మదాంధులై విషయ లంపటులై కణాకష్టంగా బ్రతుకు రాజకీటకములో ఒకడు సత్యసంధుడా? అసంభవము, ముమ్మాటికి అసంభవము. విశ్వామిత్ర, వాగాడంబరంతో సత్యాన్ని కప్పిపెట్టలేరు. హరిశ్చంద్రుడు రాజమాత్రుడు అనుకున్నారా? అతని తను వెళ్ళ సత్యం. అట్టి సత్యప్రియుడు, సత్యవాది, సత్యసంధుడు వేరొకడు లేడు. అవునవును, చక్రవర్తి పదమున సురక్షితముగా ఉన్నంత వరకు సర్వులు సర్వసుగుణాభిరాములే. భట్రాజుల పొగట్టలు కూడా నిరాటంకముడి,
కాని ఆ సామ్రాజ్యము పోయిన నాడు, ఆ సర్వాధికారం ఉడిగిన నాడు దారిద్ర్యోపహతుడై అనుక్షణము అష్ట కష్టములు వెంటాడి వేధించినాడు. కానీ వాని సత్య నిష్ఠ గరిష్ఠత ఏపాటిదో మీకు తెలిసి రాదు. విశ్వామిత్ర, ఎందుకు ఆ సంభ్రమం? హరిశ్చంద్రుడు కష్టాలలోనే కాదు, కలలో గాని నవ్వులకు గాని సత్యము తప్పడు. అటులనా అయినా ఆ నీ హరిశ్చంద్రుని నీ ఎదుటనే కావలసిన కళ్ళలాడించి కాని పనులు చేయించి సత్యభ్రష్టుడని నిరూపించదను. విశ్వామిత్ర, లోకశ్రేయమును చూడవలసిన మహర్షులు మీరు. మీ ఆవేశాలతో పంతాలతో ఏ పాపము ఎరుగని ఆ హరిశ్చంద్రుని వ్రతభ్రష్టుణ్ణి చేస్తారా? మహేంద్ర, మీకా భయం అవసరం లేదు. బ్రహ్మవాక్కు తప్పినను, సూర్యచంద్రులు గతులు చెడినను, మేరువు కృంగినను, మిన్ను వ్రాలినను, ఇట్టి ఈర్ష్యాపరాయణులైన విశ్వామిత్రులు వేవురు చేరి వేవేల చందముల శోధించినను హరిశ్చంద్రుడు మాట తప్పడు. తప్పడు. తప్పడా? తప్పించినా ఏమి పందెం? అట్టి అసంభవమే జరిగినచో నేను వేద విద్యకు స్వస్తి చెప్పి జపతపముల మాని శిఖాయజ్ఞోపవీతముల విసర్జించి కరము నెక్కి కళ్ళు త్రాగుచు కులభ్రష్టుడనై సాటి ఋషులు చీయన ఉత్తరాభిముఖుడనై పోయేది. ఆహా వశిష్ట, ఈ పందెంతో బ్రహ్మఋషుల పేరు నిలిపినారు. భలే భలే. బ్రహ్మర్షులు మహర్షులు ఏమిటి శివం? నేనే తలచుకున్నచో బ్రహ్మాండ భాండమునే తారుమారు చేసి అష్టదిక్కులను ఏకము చేసి పంచభూతములను అరికట్టి జగత్ ప్రళయమునే శాసించగల సమర్థులను, సకల చరాచర సృష్టికి ప్రతి సృష్టి చేయగల అపర బ్రహ్మను నాకొకటి అసాధ్యమా? నేను ఆ హరిశ్చంద్రుని బుద్ధి కలచి వానిచే అబద్ధమాడింపు లేనిచో ఇదే నా మాట. నేను నేటి వరకు ఘోర సాధనలు చేసి త్రిమూర్తుల మెప్పించి సాధించిన తపశక్తిలో సగమాతనికి ధారపోసి సర్వశోభాయమానముగా సహస్ర వర్షములు సర్వం సహా చక్రంకు నేనించి తరువాత 14 మన్వంతరముల వరకు ఇంద్రుని అర్ధ సింహాసనమున అతనిని ప్రకాశింపజేసెదను. ఏమిట దేవి, ఏమైంది? ఎవరో ఒక భయంకరుడైన మునీశ్వరుడు ఆగ్రహావేశంతో వచ్చి మిమ్మల్ని సింహాసనం నుంచి కిందకి లాగివేసినట్లు కల వచ్చింది నాతో. భయపడకు దేవి, భయపడ, అన్నిటికీ సత్యస్వరూపుడి ఈశ్వరుడే ఉన్నాడు. అండ పిండ బ్రహ్మాండ కటాహంలో చిటచిటా పటపట అంటే ఏమిటో? కష్ట కష్ట. అండ పిండ బ్రహ్మాండ కటాహంలో చిటచిటా పటపట అంటే ఏమిటో? కష్ట కష్ట. నట్టత్రగా నట్టత్రగా ఓ నట్టత్రగేశ్వరా, తపభంగము చేయకు. అండ పిండ బ్రహ్మాండ కటాహంలో చిటచిటా పటపట అంటే ఏమిటో? కష్ట కష్ట. ఈ కష్టం సరే గాని గురువు గారు విశ్వామిత్రుల వారు ఉగ్గుర్లే భగ్గుర్లే వస్తున్నారు. రాణి, ఈవేళ అటు అటో తేనవలసింది. పట్టు అంటే పట్టు, నక్షత్ర కులదే పట్టు. నక్షత్రక. నమో నమో గురుదాసన్. హే గురురాజరాజన్, లోకైక ప్రథమ గురువులు మీరు, ఏకైక ప్రథమ శిష్యుణ్ణి నేను. లేవను, పట్టు అంటే పట్టు, నక్షత్ర కులదే పట్టు. ఏ నర్థం నుంచి సేవిస్తున్నాను. గురూపదేశం ఈ నిమిషాన్ని కావాల్సిందే. ఏమిట్రా నీ గోళ? అదే అండ పిండ బ్రహ్మాండ కటాహంలో నీ పిండకుడు. కోపించినా గురూపదేశం చేశాను. విన్నారా తత్తు, అండ పిండ బ్రహ్మాండ కటాహంలో నా పిండా కూడట. రాజరాజన్ నక్షత్రక. గురురాజన్, నా ప్రతిజ్ఞ చెల్లవలసినదే. ఆ పాపిష్టి వశిష్ఠునికి గర్వభంగము కావలసినదే. హరిశ్చంద్రుని చేత అబద్ధమాడించి తీరవలసినదే. గురురాజన్, స్వర్గానికి వెళ్ళి ఈ కాని పని తలపెట్టుకొచ్చారా? నక్షత్రక. అది కాదు, హరిశ్చంద్రునంతటి పుణ్యాత్మును చేత అబద్ధం ఆడించడం అంటే కష్ట. కష్ట కష్టమేమిటి? ఈ కార్య సాధనకై ఎన్ని కపటోపాయములు పన్నవలసి వచ్చినను సరే సిద్ధముగా ఉన్నాను.
బ్రహ్మర్షి సత్తమ, మీ రాకతో మా రాజ్యము పావనమైంది. నేను ధన్యుడు, సుఖాసీనుడు. ఆయుష్మాన్ భవ. హరిశ్చంద్ర, నిరంతర ధర్మ పరాయణుడవై, శుభ చరిత్రుడవై, సూర్య వంశమునకు ఎనలేని కీర్తిని ఆర్జించినావు. నిన్ను చూచి మేము గర్విస్తున్నాం. అంతా తమ ఆశీర్వాదం స్వామి. హరిశ్చంద్ర, మేమిప్పుడు ఒక కార్యార్థులమై వచ్చినాం. తమ ఆనతి శిరసావహించుటకు సిద్ధముగా ఉన్నాను, సెలవివ్వండి. మహేశ్వర ప్రీతిగా మేమొక మహాయజ్ఞము చేయవలసి ఉన్నది. అందుకు కావలసిన ధనమును నీ నుండి పరిగ్రహించవలనని సంకల్పించినాం. హరిశ్చంద్ర ప్రభో, మా గురువుగారు కనుసైగ చేస్తే చాలు, ఆ కుబేరుడే స్వయంగా వచ్చి ఎన్ని ధనరాశులైనా కురిపించగలడు. కానీ వారికి మీ మీద ఉన్న ఆగ్రహం కొద్ది కాదు, కాదు అనుగ్రహం కొద్ది మిమ్మల్నే అడుగుతున్నారు. కృతార్థుడను, దానికి ఎంత ధనము కావాలనో ఆనతివ్వండి మునీంద్ర. ఎంత అనినా అంతా ఇంత అని చెప్పుట గలవి కాదు. అయినా నీ మీద మాకున్న చనువు కొద్ది ఒక విధముగా చెప్పుతున్నాను. మహోన్నత మాతంగముపై మహాదీర్ఘకాయుడకు మహాబలవంతుడొకడు నిలిచి ఒక మణిని బలముగా ఆకాశములోకి రువ్విన ఎంత ఎత్తు పువ్వునో అంత ఎత్తు రాసిపోసిన సువర్ణములు కావలేదు. అడిగిన క్షణమే అంత ధనము మీదైనది. అబ్బా, అపశకునం, అపశకునం! గురాజన్, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఓహో, ఇంత ధనం ఎలా మోసుకుపోవడా అని దిగులు పడుతున్నారు అంతే కదూ. సత్యకీర్తి, మహర్షులు కోరిన విధముగా ఆ ధన సర్వస్వమును సిద్ధము చేసి ఏనుగులపై కెక్కించి వారి వెంట ఆశ్రమమునకు పంపవలయ్యను. ఆజ్ఞ. హరిశ్చంద్ర, నీ దానశీలమును మెచ్చినాను. కానీ ఈ ధనమునిప్పుడే పంపనవసరం లేదు. కావలసిన పనులు ఇంకనూ ఉన్నవి. యజ్ఞ అవసరం వచ్చినప్పుడు మా వార్త వెంట ఈ ధనమును పంపవచ్చు. అంతవరకు మా ధనమును నీ వద్దనే భద్రముగా ఉంచము. మహర్షి సత్తమ, తమకు తెలియందేమున్నది? కాలము ఒకే రీతిగా ఉండదు కదా. మీ ధనమును మీ వెంట తీసుకుని వెళ్ళడమే మంచిదని నా మనవి. ఏమిటి నీ మనవి? మా ఆజ్ఞను నిరాకరించడమా? స్వామి, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మంచిది. నక్షత్రగా వస్తున్నా. అపర బ్రహ్మను నాకొకటి అసాధ్యమా? చూడు. రాజన్, ఏమిటి ఆగ్రహం? క్రూర మృగాలు సృష్టిస్తున్నాను. కష్టమేమిట్రా? అరణ్యమెల్లా అల్లకల్లోలము కావలసినదే. రాజన్, కష్ట మీ తపశ్శక్తి అంతా వృధాగా తరిగిపోతుంది. వృధా కాదురా, ఈ మృగ బాధ నుంచి ఆటవికులను రక్షించడానికి హరిశ్చంద్రుడు వేటకు తరలి రావలసినదే, నా మాయాజాలమును చిక్కవలసినది. ప్రజలారా, భయపడవలదు. మీకు వచ్చిన ఆపదేమిటో చెప్పండి. ఈ ఎట్ట చెప్పాలో తెలియడం లేదు మహారాజా. ఉన్నట్టుండి ఎక్కడ లేని అడవి మృగాలు వచ్చి ఊళ్ళ మీద పడి ఇళ్లను కూల్చేస్తున్నాయి, మనుషులు తినేస్తున్నాయి. ఎంత ఉపద్రవం ఎప్పుడూ రాలేదు మహారాజా. కానీ విని ఎరుగని ఘోర మృగాలు తెలరేగి మా ప్రాణాలు తీసేస్తున్నాయి. మీరు వచ్చి ఆదుకోకపోతే మా ప్రాణాలు దక్కవు, మా ఇళ్ళు మా కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. రక్షించండి మహారాజా. సత్యకీర్తి, తక్షణమే వేటకి ఏర్పాటు చేయండి. ఆజ్ఞ. ప్రజలారా, మేమిప్పుడే బయలుదేరి వస్తున్నాం. నిర్భయంగా వెళ్ళండి. జై హరిశ్చంద్ర మహారాజు! జై హరిశ్చంద్ర మహారాజు! జై హరిశ్చంద్ర మహారాజు!
ఇప్పుడే ఇంటివైపోయింది. సత్యకీర్తి, తిరిగేది పల్లె వైపు రాకుండా కనిపెట్టుకుని ఉండండి. దాని మధ్య చిప్పుడే వస్తుంది చిత్తం. నక్షత్రక, ఏమిటి సొద? సొద కాదు గురు, ఒక చిన్న సందేహం. హరిశ్చంద్రుడిని మీరు పట్టారు లేక మిమ్మల్నే హరిశ్చంద్రుడు పట్టాడు అర్థం కావడం లేదు. ఎంచేతంటారా, ఇవ్వలేడనుకుని అంత డబ్బు అడిగారు, తీరా ఇచ్చేశాడు. ఆ ఇచ్చిన డబ్బు కాస్త అక్కడ దాచపెట్టి తిరిగి వచ్చేశారు. మీ పట్టు ఏమైనట్టు? తరువాత అడవి కాని క్రూర మృగాల్ని సృష్టించారు. ఆయన వచ్చి అవలీలగా వేటాడేశారు. మీ పట్టు ఏమైనట్టు? ఏమైనట్ట? ఆ హరిశ్చంద్రుని ఏకాకిని చేసి ఏకాంతమునకు ఈడ్చుకుని వచ్చినాం. ఇక వారిని సత్య మార్గము నుండి తప్పించుటకు ఇదే సంకల్పించినాను. చూడు, పుట్టినాము జనకోయి పుట్టినాము, పెరిగినాము జనకోయి పెరిగినాము. ఏడీ నా మగడు, ఏడీ నా వరుడు, ఏడీ నా మగడు, ఏడీ నా వరుడు. సూచితివా నక్షత్రక, నా కుమార్తెలు నలువకైనా తరమా ఇట్టి చెలువల సృష్టించుట. నక్షత్రక, కష్ట కష్ట పట్టుచ్చినట్టున్నారు. అమ్మాయిలు ఆగండి, కష్ట కష్ట. మీకు భర్త హరిశ్చంద్ర మహారాజు. నే కాదు, హరిశ్చంద్ర మహారాజా, హరిశ్చంద్ర మహారాజా. అక్కోయ్ రా, అక్కోయ్ రా. అక్కయ్యలో ఆగండి, రండి. హరిశ్చంద్ర మహారాజు అంటే ఎవరో తెలుసా? ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? అక్కోయ్ నీకు తెలుసా? తెలీదు. అక్కోయ్ నీకు తెలుసా? తెలీదు. జనకోయ్ నీవే చెప్పు. జనకోయ్ చెప్పును చెప్పు. అమ్మాయిలు, దారిలో పూల వనము సృష్టించినాను. అచ్చట విశ్రమించుటకు హరిశ్చంద్రుడు వచ్చును. మీరు వెళ్ళి మీ వలపులు కురిపించి వరించేట్టు చేసుకోండి. అలాగే జనకోయ్, అలాగే. రాకోయ్ రా. అక్కయ్యలు ఆగండి, తొందరపడతారే, రండి. హరిశ్చంద్ర మహారాజు మీరు ఎవరు అని అడిగితే ఏమని చెప్తారు? గురువు గారి పాదధూళిలో పుట్టారు కనుక మాతంగ కన్యలం అని చెప్పండి. అలాగే ఉండి. ఏమిటి చిత్రముగా ఉన్నది ఈ అడవిలో? ఇంత చక్కని ఉద్యానవనం ఎట్లు వచ్చినది? మహారాజా, మహారాజా, వలరాజ నెలరాజా, హరిశ్చంద్ర మహారాజా. సాహో. బాలికలారా, ఎవరు మీరు? మాతంగ కన్యలం. అంటే? అంటే అడవిని విరిసిన పువ్వులం, ఆ పువ్వులు మెరిసిన నవ్వులం, ఆ నవ్వులు రివ్విన జవ్వనులం. ఓహో, అటవిక బాలికల. అదేమో కాని రాజా, నీ టీవీకి కానుకలం, నీ గీవికి తూనికలం. మా గానం నీకు నచ్చవలే, మా నాట్యం నీవు మెచ్చవలే. నాట్యమా? కానివ్వండి.
బాలికలారా సంతోషం ఇదిగో బహుమానం తీసుకోండి అయ్యో రాజా నెయ్యి పోస దప్పి తీరునా ఈ హారంతో మా తాపం ఆరునా పురుషవరుడవు మా చిరు కోరికలను తెలుసుకోలేని నేర్పులేని వాడవా సంకోచించకు ఈ హారం నా మెడలో నీవే అలంకరించి వరించు అలా చేయి రాజా అక్కతో పాటు నన్ను వరించినట్టే బాలికలారా మీకిట్టి కోరికలు తగవు వెళ్ళండి అబ్బా ఏమి నిగ్రహం ఏమి నిగ్రహం తాళుము రాజా తాళుము నీ వేళకుంటే మేము తాళలేము నువ్వు వల్లకుంటే మేము నిలవలేము మా వయసు ఏం కావాలి మా సొగసు ఏం కావాలి తెల్లబొట్టావే రాజా పలుకవేమి రాజా వరించు వరించు బాలికలారా చిన్నతనమని ఊరకుంటే ఒళ్ళు తెలియక ప్రవర్తిస్తున్నారు ఏమిటి మీ అల్లరి చిడిముడి పడకు మమ్మల్ని విడకు చూడు మా వయ్యారు మా నయ్యగారు మా సింగారు మహారాజా మీరు ఇక్కడ ఉన్నారా ఎవరి బాలికలు ఎవరైనా వీళ్ళను మర్యాదగా పంపించరండి మాకు మర్యాద కాదు నీ ప్రేమ కావాలి వరించు రాజా వరించు మేము నీ కోసమే పుట్టినాము మమ్మల్ని చేపట్టక నిన్ను అడుగు పెట్టనీయం ఏమిటి సాహసం పట్టులారా వీళ్ళ అవతల గింటి వేయండి మహారాజా ఏమిటి దురాగతం ఈ బాలికను ఎవరనుకున్నారు మా గురుదేవులు విశ్వామిత్ర మహర్షుల వారి కుమారీమణులు ఏమిటి ఈ బాలికలు విశ్వామిత్ర మహర్షుల వారి కుమార్తెలా అవును నిస్సందేహంగా సత్యకీర్తి రండి బ్రహ్మర్షి సత్తమా వందనం ఛీ పాపి చేసిన ఘోరము చాలక నా పాదమును కూడా అపవిత్రము చేయుచున్నావురా నీ రాజ్య మరాంధకారము బలగర్వము ఇంతవరకు వచ్చినదా మహాత్మా ఇంత ఆగ్రహానికి నేను చేసిన తప్పేమిటో తెలియడం లేదు అక్కోయ్ పాపం తెలియదట జనకోయ్ నీ వలపులు వలక పొస్తే కొరగురులాడాడు వరించమని వలవలలాడితే కసిరి కొట్టాడు తాళలేమని జారి పెడితే ఈటలతో పొడిపించాడు ఇది నిజమా గురురాజన్ ఆడవాళ్ళు చెప్పింది నిజం కాకపోవడం ఏమిటి హరిశ్చంద్ర నీ క్షుద్ర రాజాధికారము మా వద్ద కాదు నయ భయములు లేక మా ప్రియ కుమారీమణులు నేను నిరసించి హింసించిన పాపమునకు నిన్నిప్పుడే నా శాపాగ్నికి ఆహుతి చేసేదను చూడము బ్రహ్మర్షి సత్తమా ఈ బాలికలు అసభ్యముగా ప్రవర్తించుటచి మా పరివారము వారిని నివారించుట మాత్రమే అయినది అదియే మీకు కోపకారణమైనదు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నాను శాంతించి మన్నించండి ఈ మృక్కులు నక్కజిత్తులు రాజకుల లక్షణములే కానీ నీ వినయము నిజమే అయినా మా కోపము పూర్తిగా శాంతించవలనన్న నీవిప్పుడు మా ఆజ్ఞను శిరసావహించవలను మహాత్ముల ధర్మోపదేశము శిరసావహించుటకు నేను సిద్ధముగానే ఉన్నాను ధర్మమేమిటి ఉపదేశమేమిటి హరిశ్చంద్ర ఇదే నా మాట ఈ నా కుమార్తెలు నిన్ను వరించినారు నీవు వారిని వివాహమాడి తీరవలను మీరు ధర్మజ్ఞుడు నన్ను ఇట్టి అధర్మమునకు ఆజ్ఞాపిస్తున్నారు అపర బ్రహ్మను నేనుండగా ధర్మాధర్మ విచక్షణ నీకెందుకు నా ఆజ్ఞయే ధర్మం మహానుభావ మీరు సకలలోక శాసన సమర్థులు కానీ నన్ను ఇలా ఆజ్ఞాపించుట మీకు న్యాయము కాదు వంశమును నిల్పు కొరకే వివాహమనుచు అగ్ని సాక్షిగా పరిణయమాడినట్టి ధర్మపత్రిని వీడి అధర్మ నిరతి ఈ అకార్యమునెపుడునే చేయదాలా చాలించు నీ మొండితనం నీవు నా కుమార్తెలను స్వీకరింపవో నిన్ను అష్ట కష్టముల పాలు చేసి ఘోర నరకమును అనుభవింపజేసిదను ఏమి నీ ప్రత్యుత్తరము మహాత్మా ఏమైనను సరే నేను ధర్మ విరుద్ధముగా నడువజాలను ఏమి నీ ధర్మం ఎరుగవా మా వంటి తపోధనుల ఆజ్ఞను పాలించుటయే మీ రాజుల ధర్మం అదియే రాజధర్మం అందురేని ఈ నిమిషముననే సర్వరాజ్యమును వర్జించదు ఏమి రాజ్యమునే వర్జింతురంటివా తథాస్తు ఆ మాట ఎందే నిలిచిండుము
మరల రాజ్యము నిలవలనని మమకారము ఎన్నాళ్ల నుంచో మా మనస్సును బాధించుతున్నది. మారు మాట్లాడక రాజ్యమును మాకిచ్చివేయను. ధన్యుడను మహర్షి, ధన్యుడను. మీ అమోఘ తపస్సాధన చేతనే కదా మన సూర్యవంశము త్రిలోక ప్రసిద్ధమైనది. ఈ సామ్రాజ్యమెల్లా మీరు పాలించి విడిచినదే కదా. మీ రాజ్యమును మీరు కోరుట నేను ఇచ్చుట, ఇంతకన్నా వీరుభాగ్యము మరేమి కావలేదు. నేడే అయోధ్యా నగరమునకు దయచేయు. మిమ్ములను పట్టాభిషిక్తులను చేసి నేను చరితార్థుడనయ్యను. గురురాజన్, గురురాజన్. హరిశ్చంద్ర, నీ స్థైర్యమును మెచ్చినాను. ఇక వెళ్ళి మా పట్టాభిషేకమునకు సర్వ సన్నాహములు చేసి సిద్ధముగానుండం. మేము వచ్చేదాం. భాగ్యము స్వామి, సెలవు. ఆనంద నిలయ ఇనవంశమణి వీవరా దిన దినము వర్తిల్లరా, దిన దినము వర్తిల్లరా. నన్ను కన్న తల్లి నానోము ఫలమా, కన్న తల్లి నా నోము ఫలమా, సుగుణాల విలసిల్లరా. తేజాలు మెరయా నామాలు కొరియా, కళలు సిరులు నీవేరా. దిన దినము వర్తిల్లరా అందాల తనయ ఆనంద నిలయ దిన వంశమణి వీవరా, దిన దినము వర్తిల్లరా, దిన దినము వర్తిల్లరా. ఇంకెక్కడ దిగ్విజయం తల్లి? ఏమి సత్యకీర్తి అలా అంటున్నారు? దేవి, నేను మన సత్యకీర్తిని ఓదార్చలేకున్నా. మనపై వారికి గల వాత్సల్యం అటువంటి, కానీ ఏం చెయ్యను, తప్పినది కాదు. ఏమిటి ప్రాణేశ్వర, ఏమి జరిగినది? దేవి, మన సామ్రాజ్య సర్వస్వమును విశ్వామిత్ర మహర్షుల వారికి దానము చేసిన రాజ్యాధికారమును స్వీకరించుటకు రేపే రమ్మని వారిని ఆహ్వానించిన. మరి నీతో చెప్పుటకైన అవకాశం లేకుండా నేను ఈ పని చేయవలసి వచ్చినది. ప్రాణేశ్వర, మీరు నాతో వేరుగా చెప్పవలెనా? ఏ మహాధర్మ సంరక్షణార్థమో కాకపోతే రాజ్యదానం చేస్తారా? నాన్నగారు, రాజ్యదానం అన్నిటికంటే గొప్పది కదా. చిరంజీవి నాయనా,
సత్యకీర్తి విన్నారుగా, ఇటువంటి కుమారుడు ఇటువంటి భార్య ఉండగా వేరే ఐశ్వర్యాలు రాజ్యాలు ఎందుకు? ఇక మీరు నిశ్చింతగా మునీశ్వరుల పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయండి. హరిశ్చంద్ర, నీ సత్యస్థైర్యమును మెచ్చినాను, కానీ ఇదే నా మాట. నీ ధర్మపత్ని, నీ కుమారుడు, నీ శరీరము మాత్రమే నీ సొత్తు. ఇక తక్కిన సకల సంపదలతో సహా, సర్వాధికారముతో సహా ఈ అయోధ్య రాజ్య సర్వస్వమును మాకు ధారపోయవలెను. మీరు కోరినట్లే అవ్వాలి. నానా దేవధనంబులు ద్విజుల మాన్యంబుల్వినా భూరి సంస్థానైశ్వర్య సమేతమై వరలు మత్సామ్రాజ్య సర్వస్వము దానం విచ్చితి అష్టదిక్కులు ఇన చంద్రక్షోణులే సాక్షిగా దానం విచ్చితి ఏలుకమిక మునీంద్ర కీర్తి సాంద్రుండవై. మహేంద్ర సూచినారా, దానవీర శూరాది ధర్మరక్షణకు ఘనులైన వారు ఎందరో కలరు, కానీ సత్యవ్రత రక్షణకు నిలిచిన వాడు హరిశ్చంద్రుడు అక్కడే అనిపించినాడు. ఇంకా వశిష్ఠుల వారిదే గెలుపు, విశ్వామిత్రుడికి పరాభవము తప్పదు. బృహస్పతి, పరాభవము అక్కడ నేను లేనని వదలచుంటా, అప్పుడే ఏమైనది, ముందున్నది ముసళ్ళ పండుగ. హరిశ్చంద్ర, ఇప్పటికైనా నా మాట విను. నీ రాజ్యం నీకు దక్కుతుంది. నీ అర్ధాంగి, నీ కుమారుడు నేటి వరకు ఏ కష్టము ఎరుగని వారు. నీ మూర్ఖత వల్ల వారికి ఎందుకు కష్టాలు? వారిపై జాలి వేసి నీకే అవకాశం ఇస్తున్నాను. మహాత్మా, మాకే కష్టాలు రావు, ఆశీర్వదించి పంపండి. ఇంకా మా సెలవెందుకు, ఆశీర్వాదం ఎందుకు? నీ మూర్ఖతే నీకు బుద్ధి చెబుతుంది. వెళ్ళు. మహారాజా, నేను మిమ్మల్ని అనుసరిస్తాను. మీతో పాటు నాకు ఈ రాజ్యానికి రుణం తీరిపోయింది. మంత్రిదేవ, మీకొక్కరికే కాదు, మా అందరికి కూడా ఈ రాజ్యంతో రుణం తీరిపోయింది. మహారాజా, మీరు లేని ఈ దేశంలో మేము ఉండలేము. మా జీవితాలు మీకు అంకితమైపోయాయి. మమ్మల్ని మీతో పట్టే తీసుకువెళ్ళండి. హరిశ్చంద్ర, ఏమి రాజ పురుషుల ధిక్కారము? ఇది ఏనా నువ్వు చేసిన రాజ్యదానము? ఈ కిరీటము, ఈ సింహాసనము, ఈ గోడలు, ఈ స్తంభాలు, ఈ భవనము నా నెత్తిన కొట్టి నీ మంత్రుల చేతను, రాజపురుషుల చేతను తిరుగుబాటు చేయించి ఇలా సర్వాధికారము గుప్పిన చిక్కించుకొని పొందుచ్చినావుగా. నీ రాజుల కుయుక్తులు మాకు తెలిసే సర్వాధికారముతో రాజ్యదానము చేయమని మేము ముందే అడిగినాము. అందుకిప్పుడు ఏ విధమైన అభ్యంతరమును లేదు మునీంద్ర, ఆగ్రహింపకుడు. సత్యకీర్తి, మీరు ఈ రాజ్యమునకు అమాత్ రాజపురుషులారా, ప్రజాక్షేమము చూడవలసిన అధికారులు మీరు. మీరు లేనిదే ఈ రాజ్యము సాగదు. మా మీద అభిమానము చేత మీరు కర్తవ్యమును విస్మరించినారు. ఈ విశ్వామిత్ర మహర్షులు నాకు, మీకు, సకల భువనములకు పూజ్యులు. వారు ఈ రాజ్యభారము వహించుట మీ పుణ్యం. నేటి నుండి వారి ఆజ్ఞలను శిరసా వహించి భక్తి శ్రద్ధలతో ప్రవర్తించుట ఏ మీ కర్తవ్యం, అది ఏ నాకు మనశ్శాంతి. హరిశ్చంద్ర, ఇక మీరు వెళ్ళవచ్చు. కష్ట కష్ట, నేను ఏమనుకున్నానే. సత్యంబు పాలింప సర్వరాజ్యము వీడి ఆలు బిడ్డలతో
సత్యవాది ఓ దయామూర్తి. మహారాజా, మేము మీ బిడ్డలు, మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? మీ చల్లని పరిపాలనలో ఇన్నాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నాం, ఇంకా మేము ఎలా బ్రతకాలి? ప్రజలారా, శాంతించండి. నా మీద మీకు గల అభిమానంతో సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ రాజ్యం నాకొక్కడికే శాశ్వతం అనుకున్నారా? కాలగతి, ఒకరి తర్వాత ఒకరుగా ఎందరెందరో ఈ రాజ్యాన్ని పాలించారు. విశ్వామిత్ర మహర్షులంతటి వారు మీకు రాజు కావటం మీ అదృష్టం. ఇక భక్తి తాత్పర్యాలతో వారిని సేవించటమే మీ విధి. విధేమిటి? అదే వాళ్ళ గతి. మహారాజా, మీరు లేని ఈ పాడు రాజ్యంలో మేము ఎలా జీవించగలం? తండ్రి, ఇన్నాళ్ళు ఇంత గారాభంగా పెంచి ఇప్పుడు ఆ కసాయి సన్యాసికి అప్పగించి మీరు వెళ్ళిపోతున్నారు. ఓరీ మదాంధ, నన్నే నిందిస్తావురా? నిన్ను ఇప్పుడే భస్మం చేస్తాను. చెయ్యవయ్యా, చెయ్యి. నువ్వు గద్దెక్కింది ప్రజల్ని భస్మం చేయడానికేగా. చూడలరా, ఆవేశపడకండి. వారెవరనుకున్నారు? మహాత్ములు, బ్రహ్మర్షులు, వినయవంతులకు విధేయులు, శాంతిప్రియులు, కరుణామయులు. వారి ఏలుబడిలో మీకే లోటు రాదు. శాంతించండి. హరిశ్చంద్ర, ఇప్పటికీ అప్పగింతలు నమస్కారాలు చాలు. నువ్వు వెళ్ళవచ్చు. సత్యకీర్తి, ఇంకెవరు హరిశ్చంద్రుని అనుసరించరాదు. ఇది మా శాసనం. నక్షత్రగా, అడుగోరా హరిశ్చంద్రుడు. గురురాజన్, మనం ఇంకా హరిశ్చంద్రుడిని వెంటాడడం దేనికి? అబద్ధం ఆడేశాడుగా. హరిశ్చంద్రుడు అబద్ధం ఆడాడా? ఎప్పుడు? ఇప్పుడే కదండి, తమరు శాంతి ప్రియులు, కరుణామూర్తులు అని ప్రజలకు చెప్పాడు. అదంతా అబద్ధమేగా. కష్ట ఆగ్రహించకండి గురురాజన్. అది కాకపోతే ఇంకొక అబద్ధం ఆడిద్దాం. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర! ఇదే నాని రుజువచనం, ఇదే నాని సత్యవ్రతం. మేము మరచిన దేశాలని మమ్ము మోసగించి పోదూచినావుగా. మహర్షి క్షంతవ్యుడు, మీరు మరచినదేమిటో, నేను చేసిన మోసమేమిటో తెలుసుకోలేకుండా ఉన్నాను. ఓరి కపటి, ఏమి నీ నటన? అయిన మా రుణధనమును అపహరించుటకే నిశ్చయించినావన్నమాట. అదేమిటి మహాత్మా, రుణధనమా? కాదా, ఆనాడు యజ్ఞార్థము నీవిచ్చిన ధనమును మరల నీ వద్దనే దాచపెట్టినాము కదా. అవును మహాత్మా. మరి ఆ ధనమెత్తట? ఆ ధనమంతయు కోశాగారములో సురక్షితముగా ఉన్నది స్వామి. హరిశ్చంద్ర, అమాయకుని వలె మాట్లాడక. సర్వధన సహితముగా చేసిన రాజ్యదానములోనే అదంతా చేరిపోయినది తెలియదా? ఇంక నీ కుయుక్తులు సాగవు. మేము నీ వద్ద దాచపెట్టిన సొమ్మును మాకు వేరుగానే చెల్లించవలసి ఉన్నది. సర్వధర్మజ్ఞులు, బ్రహ్మర్షులు విధి ప్రేరణ చేయింత కాఠిన్యం వహిస్తున్నారనుకుంటున్నాను. కానీ రాజ్య సర్వస్వమును మీకు అర్పించి కట్టుబట్టలతో వెళ్తున్న నేను ఇప్పుడేమి చేయగలను? ఇంత ధనమును మీకు ఎలా చెల్లించుకోగలను స్వామి? అవురా, మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా? ఇలా అసమర్థతను ప్రదర్శించటంలో నీ అభిప్రాయం ఏమిటి? ఏముంది, నిక్కచ్చిగా మన రుణం చెల్లించను అంటున్నాడు. చాలు, పదం పదండి. మహాత్ములారా, నా అభిప్రాయం అది కాదు. ఒక్క నెల దినములు గడిపించండి, మీ రుణం ఎలాగో తీర్చుకుంటా. హరిశ్చంద్ర, ఈ నిర్ణయమునకు వచ్చినందుకు సంతోషమే. కానీ నీవు మాకు ఇవ్వవలసిన ధనములో లేశమైనను మా రాజ్యములోనే కాదు, మా సామంత రాజ్యములో కూడా సంపాదించరాదు, యాచించను రాదు. అలాగే స్వామి. మరి ఇంత ధనము ఎక్కడ సంపాదించగలవు? విశ్వేశ్వర పరిపాలితమైన మహాపుణ్యక్షేత్రం కాశీనగరం. అక్కడ ఏ అగచాట్లుబడి సంపాదించినా మాకు అభ్యంతరం లేదు. కానీ నీవడిగిన గడువు నెల దినములలో ఆ రుణము తీర్చవలని. ఇక వెళ్ళు. మహాభాగ్యం. హరిశ్చంద్ర, ఆగు. నీకొక్క సదుపాయము చేసేదను. నీవు తిరిగి రావలసిన ప్రయాస లేకుండా మా శిష్యుని నక్షత్రకుని నీ వెంట పంపేదను. మా రుణమును అతనికిచ్చివేయము. మాకు ముట్టినట్టే.
అటులనే కానిండు. ప్రథమ శిష్యుడిని గనక మా గురువు గారు ఈ గౌరవాన్ని నాకంటే కట్టారు. నమో నమః. పదండి, మళ్ళీ యమగండం వస్తుంది. ఈశ్వరా జగదీశ్వరా, ఏమి కర్మము పట్టెరా, ఎవరి కోపము ఎవరి పాపము నాకు తగులగనేలరా. ఈశ్వరా జగదీశ్వరా. అయ్యో ముల్లు. గారె బూరెలు తక్కిలాలు ఆరగించే నిండు ప్రాణిని, అయ్యో కష్ట కష్ట కష్ట. గారె బూరెలు తక్కిలాలు ఆరగించే నిండు ప్రాణిని, కూడు లేక నీరు లేక అడవి పాలైపోతిరా. ఈశ్వరా పులి పులి. ఈశ్వరా జగదీశ్వరా, ఏమి కర్మము పట్టెరా. నిన్న రాజు నేడు పంటుగా ఉన్నవాణి నిలేని వాణిగా, నిన్న రాజు నేడు పంటుగా ఉన్నవాణి నిలేని వాణిగా, క్షణములోనే చేయగలిగిన ఘనుడవయ్య దైవమా. ఈశ్వరా జగదీశ్వరా, ఏమి కర్మము పట్టెరా, ఎవరి కోపము ఎవరి పాపము నాకు తగులగనేలరా. ఈశ్వరా జగదీశ్వరా. నక్షత్రేశ్వరా, నక్షత్రేశ్వరా, దాహం దాహం దాహం. అయ్యో దాహం దాహం. అయ్యో స్వామి. అయిపోయింది. ఏమిటిది స్వామి ఇలా ఉన్నారు? ఏమైంది? ఏమిటి మీ బాధ? వచ్చారా? ఇంకేముంది నా బాధ మీకుండదు. ఇంకా మిమ్మల్ని అప్పడిగా వాళ్ళు ఉండరు స్వామి. అయ్యో నా నరాలు లాక్కుపోతున్నాయి, చచ్చిపోతున్నా. గురురాజన్, నీ పని మీద వచ్చి చివరకు మంచి నీళ్ళకు కూడా గతి లేకుండా రాళ్లలో రాలిపోతున్నా. మీ రుణం ఇలా తీర్చుకుంటున్నా, నా చావే మీకు గురు దక్షిణ. అయ్యో నాలుక 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 పీకుపోతుంది. అయ్యో ఇది ఉసర క్షేత్రంలా ఉంది, నీటి జాడే కనిపించటం లేదు. హరిశ్చంద్ర, నువ్వు ఆ మాట ఎందుకంటున్నావో నాకు తెలుసు. నువ్వు నీళ్లు దొరికినా తీసుకురావు. నక్షత్రేశ్వర. అవునులే, నీ పైన దరువుగా అడిగి వచ్చానుగా. నేను చచ్చిపోతే నిన్ను అప్ప అడిగే వారు ఉండరని చెప్తు. నక్షత్రేశ్వర, మీరు బాధలో ఏదో మాట్లాడుతున్నారు, ధైర్యంగా ఉండండి. నేను ఇప్పుడే వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. దేవి మీరు క్షేమం చూస్తూ. అమ్మా. ఏంటి నాయన? నాకు దాహంగా ఉంది,
ఉండదు ఆయన, నాన్నగారు నీళ్లు తీసుకొస్తారుగా. అమ్మా చంద్రమతి గారు, నేను ఎలాగూ చనిపోయేవాడిని, కానీ పోయే ముందు ఒక మంచి పని చేసి వస్తాను. అయ్యో అదేంటి స్వామి? ఏం లేదమ్మా, నువ్వు మహా ఉత్తమురాలివి, ఇతరులు కష్టాలు పడుతుంటే చూడలేవుగా. మీకు ఏ ఆపద రాకుండా మేము చూసుకుంటాంగా. నా మాట కాదమ్మా, నేను ఎలాగూ పోయేవాడిని. ముందు ఇలా చూడు, రాజభోగాలు అనుభవించవలసిన వంశోద్ధారకుడు ఈ అడవిలో ఎలా అటమటించిపోతున్నాడు. వాని కష్టాలు తప్పాలంటే తల్లివైనందుకు నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఏమి వచ్చినా సహించి అనుభవించడం తప్ప ఏమాలోచించడానికి మనం ఎంత వాళ్ళు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఉన్నాడు అనుకుంటే ఉంటాడు, కానీ ఏ లాభం, చేసే సహాయం సున్నా. ముందు ఈ మాట చెప్పు, మా గురువు గారికి రుణపడ్డది నీ భర్త, నువ్వు కాదు, నీ కుమారుడు కాదు, మీకెందుకు వచ్చిన అవస్థ? నక్షత్రేశ్వర, అదిగో పతివ్రత కోపం వచ్చేసింది. కానీ భర్తను అంట పెట్టుకుని గుడ్డిగా కష్టాలు పడడం కాదు మా పతివ్రత ధర్మం. ఏ పాపం ఎరుగని మీ ఇద్దరిని కూడా ఇన్ని కష్టాలు పాలు చేసిన పాపం మీ ఆయనకు తగలకుండా నువ్వే చూడాలి, అది నీ ధర్మం. నక్షత్రేశ్వర, అజ్ఞానంలో అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అసలే దాహం అంటూ ఈ ఆయాసం కూడా మీకెందుకు? ఇంకా ఆయాసం ఏమిటి తల్లి, కానీ చనిపోయే ముందు ఒక హితం చెప్తున్నా, నన్ను నమ్ము, అసలు హితం చెప్తున్నా. మా గురువుగారి ఆగ్రహం గుప్పున మండి చప్పున చల్లారిపోయే తాటాకు మంట లాంటిది. ఆయన ఇప్పటికే మిమ్మల్ని తలుచుకుని జాలి పడుతూ ఉంటాడు. మీరు వెళ్ళి కనిపిస్తే చాలు, మీ రాజ్యం మీకు ఇచ్చేస్తాడు. అమ్మా ఎలాగైనా ఈ మాట ఆయనకు నచ్చజెప్పి తీసుకెళ్ళు. నక్షత్రేశ్వర, ఇటువంటి మాటలు నేను వినలేను. మీ గురువుగారు క్షమింపగలిగిన నా భర్త ఇచ్చిన మాట తప్పినట్లే అవుతుందిగా. ఆపకీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది కదా. అమ్మో ఆకలి, ఆకలి, ఆకు, అలుము, కాయ, కసురు, అమ్మో రక్షించు తల్లి, రక్షించు అమ్మా. నాయన లోహితాస్య, వారిని చూస్తూ ఉండు. బాబు, లోహితాస్య, ఏం చేస్తున్నావు? కునికి పాటలు పడుతున్నానండి. హారిపిడుగా కునుకుతున్నానని నూటికి నూరు పాళ్ళు నిజమే చెప్పాలి. మా అందరికి మళ్ళీ ఏమీ లేదంటే బోలే. వీరసత్యం, వీరసత్యం, ఆ తండ్రి కొడుకేగా. అది సరే కానీ నాయన, నా చిట్టి తండ్రి, నా బంగారు కొండ, కొంచెం ఇలారా బాబు. నువ్వే నాతో కూడా అయోధ్యకు వచ్చేసి మా గురువు గారు నీకు రాజ్యం ఇచ్చేస్తారు. అప్పుడు మీ అమ్మ నాన్న నీ వెంట వస్తారు. దాంతో మీ కష్టాలన్నీ ఫటాఫట్. సర్వశాస్త్రాలు చదివాను కనుక నీకు ఈ ఉపదేశం చేస్తున్నా. ఎలాగుంది మన ఎత్తు? స్వామి గారు, మీరు ఎవరి దగ్గర చదువుకున్నారు? ఎవరి దగ్గర ఏమిటి? గురురాజరాజు విశ్వామిత్రులు గారు. వారా? అవును. అయితే నేను రాను. ఒరి సుంఠా, అయితే నా కాళ్ళు బిసుకు. మీ అమ్మ చెప్పిందిగా, అరే కర్ర కాదురాది, కాలు నెమ్మదిగా ఉపచారం చేయాలి. నక్షత్రేశ్వర, ఇవిగో స్వామి పండ్లు. అరే ఖర్జూర ఫలం. ముందు మీరు తినండి స్వామి. పర్వాలేదు. దంతవక్త్ర, టెంకనాల్జీయా, టెంకనాల్. నీవు వశిష్ఠుని రూపము ధరించి హరిశ్చంద్రుని మోసగించిరా, తెలిసినదా? తెలిసింది జీయా, తెలిసింది. టెంకనాల్. బయలుదేరండి, ఇంకో విశ్వామిత్రం వచ్చి పడకముందే. విశ్వామిత్రం? అదేమిటి స్వామి? ఇంకా తెలియలా, తిండి లేకుండా నీళ్లు దొరకకుండా విశ్వాన్నంతా ఎండగట్టిన పని అమిత్రం. ఈ రెండూ కలిపితే విశ్వామిత్రం. ఓహో, ఆ పేరేమిటి అనుకుంటున్నారా? నేను ఎప్పుడు గురునామస్మరణ చేస్తుంటాను కనుక నాకు ఆ రెండు పేర్లే తెలుసు. తాత్సారం తిరిగి బయలుదేరండి, ఇంకో విశ్వామిత్రం రాగలదు. రేండి. హరిశ్చంద్ర, నా ప్రియ శిష్య. గురుదేవ, మీరా? నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. భవ. హరిశ్చంద్ర,
ఆశ్చర్యపడతావెందుకు? ఆ విశ్వామిత్రుడు నీకు చేసిన ద్రోహమంతా నా దివ్య దృష్టితో చూశాను. వాణ్ణి ఇప్పుడే నా తపశ్శక్తితో భస్మం చేసి మళ్ళీ నీ రాజ్యం నీ కట్టబెడతాను. అయోధ్యకు రా. గురుదేవ, ఏమిటా మాట? నేను త్రికరణ శుద్ధిగా విశ్వామిత్ర మహర్షుల వారికి రాజ్యదానము చేసినాను, తిరిగి ఎలా స్వీకరించగలను? ఇది ధర్మమా? అయితే భార్యా బిడ్డతో ఈ అడవిలో ఈ అవస్థలెందుకు? నా ఆశ్రమానికి రండి, హాయిగా ఉద్దురుగాని. క్షమించండి గురుదేవ, మీ ఆదరానికి వాత్సల్యానికి కృతజ్ఞతలు. కానీ నేను ముందు విశ్వామిత్ర మహర్షుల వారి రుణము తీర్చవలసి ఉన్నది. రుణమా? ఆ అవునవును, అది దివ్య దృష్టితో చూసేశాను. చాలా ఉందే. అయినా బెంగపడద్దు, నీకో మంత్రం చెబుతాను, దాన్ని లచ్చ మాటలు గుణుగు. నీకు కావలసినంత డబ్బు గలగలగలగలగలగల రాలుతుంది. ప్రాణేశ్వర, వీడి మాట తీరు చూస్తే వీడెవరో మాయావి, మన వశిష్ఠుల వారు కారు. వెంటనే సంహరించండి. చూసారా చూసారా, నేను చెప్పినట్టు ఎంత పెద్ద విశ్వామిత్రం వచ్చి పడిందో. ఇంకొక క్షణం ఆగేదానికి లేదు. పదండి పదండి. నా కాలు లాగేస్తుంది, పక్షవాతమేమో. అయ్యో, ఈ వ్యాధి నాకు ఇప్పుడు దాపరించింది. ఈ అడవిలో ఇంకొక క్షణం ఉన్నానంటే నా ప్రాణాలు పోయే మాట మాత్రం నిజం. నేను అడవలేను స్వామి, నేను అడవలేను స్వామి. నన్ను మన్నించండి, దయవుంచి నా భుజం మీద కూర్చోండి, నేను తీసుకు పెడతాను. నీ భుజం మీద? అవును స్వామి. సరే కానీ నీ పుణ్యం ఎక్కడ పోతుంది? అయ్యో రండి స్వామి. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, అదిగో ఇంకో విశ్వామిత్రం, ఘోరమైన విశ్వామిత్రం వచ్చి పడుతుంది. ఏమిటి స్వామి? అదిగో పగలు, మంటలు, దావాగ్ని ముంచుకొస్తుంది. ఇటు తిరుగు, ఇటు తిరుగు. అయ్యయ్యో, ఇదిగో కూడా ముంచుకొస్తుంది. నందింపు, నందింపు, నందింపు. అయ్యో 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 అయ్యో. ఈ అగ్ని ప్రళయరుద్రుని ప్రతిష్ఠ వలె ఉన్నది, కానీ సామాన్యం కాలేది. మహారాజా, మీ వర్ణాలతో నన్ను మరీ భయపెడుతున్నారు. ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి. అయినా ఏం ఉపాయం ఉంది? ఉపాయమా? ఉన్నది. ఆహా, మహారాజా, ఎంత చెడ్డ! ఆ పరబ్రహ్మ విశ్వామిత్రుల వారి ప్రథమ శిష్యుడిని అగ్నిదేవుడు నా కోసం పలుకుతున్నాడు. అగ్నిదేవ, ఏమిటా ఉపాయం? మీ నిజనామములు మీవి కావని చెప్పుకొని నాలో ప్రవేశించిన చాలు, నిరపాయముగా నా జ్వాలా చక్రమును తరించగలరు. ఓ, ఇంతేనా? అయితే విను, నేను అపరబ్రహ్మ విశ్వామిత్రుల వారి శిష్యుడిని కాదు. నా పేరు నక్షత్రకేశ్వరుడు కాదు. అసలు నేను మనిషినే కాదు. సరేనా? అగ్నిదేవుని సత్యం చెక్కు చెదరకుండా తిరిగి వచ్చేశాను. ఇంకే, మీరు కూడా మీ పేర్లు మీకు కావని చెప్పి వచ్చేసేయండి, దాటిపోదాం. ఇది మీరు చెప్పినంత సులభం కాదు నక్షత్రేశ్వర. ఏ, ఇంత విలయం వచ్చినప్పుడు కూడా కాస్త మీ పేర్లు మీకు కావని చెప్పుకోవడం పెద్ద అబద్ధం అవుతుందా? అసలు పేర్లు ఏముంది? నాకు తెలియక అడుగుతాను, మనం పుట్టేటప్పుడు పేర్లతోనే పుట్టామా? పేరు కోసం ఇంత పెనుగులాట ఎందుకు అంట? నక్షత్రేశ్వర, ఇటువంటి మాటలతో నా ప్రాణేశ్వరుని బాధ పెట్టకండి. అసత్య దోషమునకు పాల్పడుట కన్నా ఈ అగ్ని జ్వాలలకు ఆహుతి అగుటయే మాకు మేలు. దేవి, ఏమి ఈ దుర్విధి? ముని రుణమును తీర్చకనే మనమీ అగ్నిదేవునికి ఆహుతి కావలసినదే. ప్రాణేశ్వర, సత్యవ్రత రక్షణార్థమై దీక్ష వహించిన నిన్ను నిరోధించున అగ్నిదేవుడు. ఓ అగ్నిదేవుడు,
శ్రీమన్ మహాదివ్య తేజో విరాజి కృపాళు జగజ్జాల రక్ష విశుద్ధ ప్రభామూర్తి వై సర్వజీవ ప్రపంచంబున ప్రాణకాంతులు ప్రసారింతువే లోకత్రయాధార సత్వ ప్రధానుండ వైపోల్చు దేవుండవే ప్రాణి కోటి సదా ధర్మ మార్గంబున ప్రవర్తింపగా జేయు దక్షుండవే జాతవేదుండవే సర్వంబు భస్మంబుగా వింపనున్నావే ప్రభు నన్ను నీ కాహుతి కాగ స్వీకారము చేయుమా భక్తుల ద్రోహమా న్యాయము చూడుమా అగ్నిదేవా నమస్తే నమస్తే నమః చూడ మదనాంతకాశూల పాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్ర మౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ జాబా నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ భవ వేద సారా సదా నిర్వికారా భవ వేద సారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోవా ప్రభు నీవికావా నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ ఆ సదా విశ్వనాథ దయా సింధు దేవే నమో పార్వతీ
భూతనాథా నమో దేవదేవా నమో భక్తపాలా నమో దియతేజ నమో భూతనాథా పట్టణ జన మహాజనులారా జనులారా కుబేర కుమారులారా కుమారులారా పండిత పుత్రులారా పుత్రులారా నగరి పరువు నిలిపే నవ రసికులారా రసికులారా పాటపాటికి ఈ పిలిపిలు ఎందుకయ్యా అంతా ఇక్కడే ఉన్నాగా ముందు ఆ ముసుగులో సరికేమిటో చెప్పవయ్యా అయితే మరి ఆలకించండి ఈ మేలి ముసుగులో ఉన్న బాలామణి చెప్ప నలవిగా అని చిన్నెలాడి అవును వర్ణింప నలవిగా అని వన్నెలాడి అవును ఇంకా నావర్ణలు ఎందుకు మీకు మీరే చూసుకోండి మొదటి పాట 1000 వరహాలు మొదటి పాట 1000 వరహాలు మొదటి పాట 1000 వరహాలు ఒకటే ఒకటే రెండు రెండు కొట్టేస్తున్నా ఎవరి పరంగానయ్యా కొట్టేస్తున్నా ఎవరేమిటి మొన్నటి నుంచి దాసి కావాలని కూర్చున్నావుగా నీ పరంగానే నాకొద్దులే నాకు వద్దులే అయితే నా పరం చెయ్యి భలే ముసలి పొట్టాయిన పాట 1000 వరహాలు ముసలి పొట్టాయిన పాట 1000 వరహాలు పొట్టి ముసలాయిన పాట 1000 వరహాలు ఒకటే ఒకటే రెండు రెండు మూడు మూడు మహారాజా ఏమిటి జాప్యం నెల రోజుల్లో తీరుస్తానని డంబాలు పలికావే ఏది ఇదే చివరి రోజు పొద్దు గూకే లోపల మా రుణం ఎలా తీరుస్తావో చెప్పు స్వామి నేను అదే ఆలోచిస్తున్నాను ఆహాహాహా మహారాజా నేనే గురువును మించిన మూర్ఖుడు అనుకుంటే నువ్వు నన్ను మించిన మూర్ఖుడులాగున్నావే పొద్దుకే లోపల మర్చిపోయావేమో ఏనుగా ఏనుగు మీద మనిషి అంత ఎత్తు డబ్బు ఎలా తీరుస్తావయ్యా పిచ్చి మహారాజా నీ పీడ నాకు నా పీడ నీకు వదిలిపోతుంది చూడు నువ్వు మా గురువు గారికి దానంగా ఇస్తానన్న సొమ్మే గాని మా గురువు గారు నీకు రుణంగా ఇచ్చిన సొమ్ము కాదుగా ఒప్పుకుంటావా ఉమ్మను పైగా పత్రం లేదు సాక్ష్యం లేదు ఇక్కడ ఎవ్వరూ లేరుగా మీకు ఏ రుణం లేదని చెప్పేసి నక్షత్రేశ్వర మీ వంటి తప్పోధనులు చెప్పవలసిన ధర్మమాయి కాకపోతే ఎలా తీరుస్తావో తీర్చు లేదా నిన్ను కాశీరాజు దగ్గర పెట్టి రక్ష చేస్తాను పట్టు అంటే పట్టు నక్షత్రం ఉందే పట్టు ప్రాణేశ్వర మీరు ధైర్యం వహించి నా మనవి ఆలకించాలి ఈ కష్ట దశలో మనకు మిగిలిన ఐశ్వర్యం నాకు మీరు మీకు నేనే కదా ఇక మునీశ్వరుని రుణము తీర్చుకొనుటకు మనకున్న సదుపాయం ఇదొక్కటే నాపై గల మమకారమును విడిచిపెట్టి ఏ ధనవంతునికైనా నన్ను బానిసగా విక్రయించండి దేవి దేవి ఎంత మాట అంటివి ఎంత మాట అంటివి ఎంత దురదృష్టవంతుడనైనా ఎంత పాపాత్ముడను కాసాను జీవితాంతము ప్రాణపదముగా ఆరాధించిన అర్థాంగివి ఆగర్భ శ్రీమంతురాలవు శీలవతివి నిన్ను నేను ప్రాణేశ్వర మీ బాధ నాకు తెలుసు కానీ సత్యప్రతిష్టకై చేసిన ఏ పని నీచము కాదు నింద్యము కాదు మీ గుండె రాయి చేసుకుని నా మాట ఆలకించండి ఈ ఆపదలో ఇంతకు మించిన ఉపాయం లేదు ఉపాయం కాదు దేవి వేరుగతియే లేదు అమ్ముకు నన్ను నేనే అమ్ముకుంటాను నక్షత్రేశ్వర పదండి మహారాజా నువ్వింతటి వాడవని ఒప్పుకుంటాను కానీ బానిస వ్యాపారంలోని కిటుకులు నీకు తెలియవు కుటుంబనాథుడవు ముందుగా నువ్వే అమ్ముడుపోతే నీ ధనం కింద నీ భార్యాపుత్రులు కొన్నవారి సొమ్ము అవుతారు నీ అమ్మకంతో మాకు పూర్తి డబ్బు రాకపోతే మిగిలింది రాబట్టుకోవడానికి మాకు ఆధారం ఉండదు పూర్తి రుణం తీర్చకపోతే నువ్వు మాట తప్పిన వాడవవుతావు నక్షత్రేశ్వర నీ వ్యాఖ్యానముతో నన్ను బాధ పెడుతుంది నేను కర్తవ్యతాముఢుడనైపోతున్నాను ప్రాణేశ్వర వారు హితమునే వచించినారు మీరు స్వతంత్రులుగా ఉంటేనే మేలు ఏనాటికైనా కొన్న ధనమును చెల్లించి మళ్ళీ నన్ను విడిపించుకోవచ్చు దేవి కడకు ఈ ఆశతో నా మోహపాశాలన్నీ తెంచుకోమంటున్నావా
ఈ అమానుషానికి సిద్ధపడమంటున్నావు. కానీ సహధర్మచారిని నీ మాటే చెల్లిస్తాను. నక్షత్రేశ్వర, నేను గుండె రాయి చేసుకున్నా, ఉచ్చ నీచములకు స్వస్తి చెప్పి అర్థాంగిని తగనమ్ముకున్నాడన్న అపనిందమయ్యటానికి సిద్ధముగా ఉన్నాను. పదండి నక్షత్ర. కష్టకష్టం. పైచ్య రోగికి అమృతమిస్తే విషమని వెళ్ళగక్కినట్టు నా బోధలు నీకు రుచిస్తాయా? పద, ఎవరి కర్మ వారిది, భార్య నమ్ముకో రా. ఒరే ఒరే, వేరు వేరు, కాస్త తాగండి, పర్వాలేదు. కంకణం ఆచార్య, గండి పండేరు వేశాను ఆచార్య. దుశ్శాలువా వేశానుగా, గుండు బుట్టు ఆచార్య, పిలకావుధోని ఆచార్య, శిఖశర్మ ఆచార్య, జడబట్టు ఆచార్య. ఇప్పుడు చెప్పండి రా, నేను ఎలాగున్నాను? ఆహా, నా చేతి కంకణం, నా కాలి అందె, నా పట్టు శాలువ, నా ఉంగరాలే, మతలైన ఆచార్యుల వలె నున్నారు. ఉన్నానుగా. ఈ ఆచార్యుడు కాలకౌశికుడు ఇలా శిష్యులతో ఊళ్ళోకి వెళుతూ ఉంటే అంతా హడిలిపోరట్రా. ఊళ్ళో మాటేమో గానండి, మా అమ్మగారు, మా కాలకంటమ్మ మా అమ్మగారు చూశారంటే నా స్వామి రంగా చివుడికి నిమిటంటే చచ్చిబుడికి నిమిట. చక్కన్నారా, ఈ ఘటం పెళ్ళానికి జరిచేది అనుకున్నారా? తెలిసిన వాళ్ళ దగ్గర మన గొప్ప మనం చాటుకోకూడదు, కానీ అయినా వినండి. వెనుక కాలమున నడచు కాలమున ముందు కాలమున కాలకౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడెవాడు? కాలకౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడెవాడు? లేని అప్పులు పుట్టించి, అప్పుల వడ్డీ రెట్టించి, సందు చూచుకొని జుట్టును బట్టి అందరి ఆస్తులు రాబట్టే కాలకౌశికు ముందు కలగే తగలవాడు ఎవడు వాడేవాడు? సూచిన వాడొకడుంటే చూడని వారిని పది మందిని చేర్చి అబద్ధాన్ని నిజమనిపించి అనిపించి నిజాన్ని అబద్ధమనిపించి అబద్ధమనిపించి తిమ్మిని బ్రహ్మిని చేసి బ్రహ్మిని తిమ్మిని చెయ్యడంలో కాలకౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడేవాడు? ఎవడు వాడేవాడు? కాల కౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడేవాడు? ఓయవడు వాడేవాడు? ఓయవడు వాడేవాడు? ఏ విషయో ఈ గోళ? ఇవాళ నీకేం పుట్టింది ఈ పగటి వేషాలు? ఏమి రగడ చేయక వినవే కలహం. నా వేషం ఏమిటో చెప్తున్నాగా, నేను ఇక యాయవారాలు చేయలేను, పేనుగుల్ని ముయ్యలేను, పూటగా ఐదు తద్దిన భోజనాలు చెయ్యలేను. ఏమి చెయ్యకపోతే పొయ్యిలో పిల్ల ఎలా లేస్తుంది అనుకుంటున్నావు? ఎలా ఏమిటి? తస్సా చక్కన్నారా, జనం ఈ వేషం చూచి చూడగానే పండిత ప్రభో దయచేయండి దయచేయండి అని హారతులిచ్చి దండలు వేసి బంగారు పళ్ళల్లో రత్నాలు పోసి కానుకలు ఇస్తారే కానుకలు. ఇస్తారు ఇస్తారు. తర్వాత నోరు వెళ్ళబెట్టగానే నీ భేషజం తెలిసి పళ్ళు ఓడగొట్టి పైచీర లాగి తల్లి పంపిస్తారు. ఈ పిచ్చి వేషాలు కట్టిపెట్టి చేతొక్కిన విద్య, బ్రాహ్మణార్థాలు శవవాహనాలు బుద్ధిగా చూసుకో. వట్టి చేతులతో వచ్చావో నా సంగతి తెలుసుగా, వెళ్ళు. ఒరే జడబట్టు, అమ్మా ఆయన వెంటుండు, జాగ్రత్త. ఒరే గుండు పిలకాసిగా, ఇల్లాలుగా నాకు గయ్యాలు దాపురించింది. ఓ కాశీ విశ్వనాథా, ఈ జన్మలో నేను ఒక సాధ్రీమణికి ఉపకారం చేసేటట్టు చూడవయ్యా, వచ్చే జన్మకైనా పలుస్తుందేమో. త్రాసుడా. దేవి, ఇంత నైత్యానికి పాల్పడిన నాకు ఈ లోకమంత యువ అంధకారమైపోయినది. నిన్నెలా విక్రయించగలనో నాకు తోచుటలేదు. ప్రాణేశ్వర, మీరు ధైర్యం వహించి
యజమానులందరూ నిజదాసీలను ఎలా విక్రయిస్తారో అలాగే నన్ను విక్రయించండి. అలా చెప్తే ఆయనకేం అర్థం అవుతుందమ్మా? ఏమో ఏ కిటుకు నే చెప్తా విను. వర్తకులందరూ విలువ రాబట్టుకోవడానికి వస్తు గుణాన్ని ఎలా వర్ణిస్తారో అలా ప్రారంభించాలి. అలాగే నక్షత్రేశ్వర. ఓ కాశీనగర వాసులారా, ఈ దీనిని మనవి ఆలకించండి. ఈ సాధ్వి నా సహధర్మచారి, సకల సద్గుణ సంపన్నురాలు. కలలోననైన నవ్వులకైన ఏనాడు అనృతంబు పలుకని అమల చరిత తన వారు పెరవారలను భేదమే లేక ఎల్లర కృపనాదరించు సాధ్వి తను మహారాణి నేయను మాట తలపక భక్తితో సేవించు వరగుణాఢ్య. ఉపకారశీలయ్యి వరుల బాధలు చూడజాలని మానవతీలలామ నన్నే దైవముగా నమ్ముకొన్న పడతి అట్టి నా ధర్మపత్రిని అర్ధాంగినిపుడు దేహమున అర్ధభాగము తెగువ చీల్చి ఇచ్చు విధమున నే విక్రయించుచుంటి విక్రయించుచుంటి. అజ్జలారా, నేను మతి ప్రశ్నలు కాకముంది నాలో చైతన్యము నశించకముంది దయ ఉంచి కనికరించి ఎవరైనా కొని పుణ్యం కట్టుకోండి. ఎవరో బ్రతికి చెడ్డవాని వలే ఉన్నాడు, మనం చూడలేము. ఇలాంటి పుణ్య దంపతుల్ని వేరు చేయడం కన్నా మహాపాపం లేదు. అయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారే, నన్ను కొనగల పుణ్యాత్ముడు ఒక్కరైనను లేరా? మేమిక ముని రుణమును తీర్చుకొని భాగ్యమునకు నోచుకోలేదా? పరమేశ్వర, ఓ కాశీ విశ్వనాథ, సత్యమునకేందో భంగము జరుగువేళ నీవే కదా సర్వరక్ష. దేవదేవ, దాసిగా నన్ను కొనగల ధనికునొకని చూపగదా ముదయ ఆచార్య, ఒక్క తద్దనం భోజనానికే ఇలా చెబితే ఇంకా రెండు తద్దనాలున్నాయి కదా, అవి ఎలా చక్కనరా? మహక్కూసేవు గాని ఇదిగో చూడు, వాతాపి చూడను, ఒక్క చిటికడి వేసామంటే ఎక్కడ భోజనం అక్కడే చేరను. అది సరే, తద్దనాలు వీధి అంటూ వేల వీధి పట్టించేవురా? అబ్బే, ఈ వీధి దాటాలిగా కోర్ల వీధికి నే వెళ్ళి అమ్మగారి కోసం కంద పట్టుకొస్తాను. అందాక మీరు ఆ తద్దనాలు వీధిలో ఉండండి. సరే. మహాజనులారా, సూర్యాస్తమయం లోపల నేను మునిరుణమును తీర్చుకొనవలయను. కనికరించి మీలో ఎవరైనా ఈ సాధ్విని బానిసగా కొనండి. ఏమిటయ్యా నీ కంఠశోష? కాశీ పౌరులంటే ఏ కుబేరులో కోటీశ్వరులో అనుకొని ఘోష పెడుతున్నావు? నీకు కావలసిన డబ్బు ఈ పౌరులు అందరూ చేరినా సమకూర్చలేరు.
ఆ కాశీ రాజు కాదు కదా, కాశీ విశ్వనాథుడే వచ్చినా అదంతే. హారిన్ని తస చెక్కనరా, నక్కలనారాయణ గుండి ఏం కూసావు? నా ఎదుటి కాశీ పరువు తీసేస్తున్నావే, ఎంత డబ్బు కావాలేమిటి? ఆచార్య మళ్ళా ఏదో పుట్టుకొచ్చి ఇలా పుట్టుకొచ్చారా ఏమిచి? ఓ అమ్మగారిని ఇలా మంచి చేర్చుకోవడానికి దాచిని కొంటారా? కొనండి, ఎంత డబ్బు అయితే ఊరంతా మీదేగా, ఒక్క వీధి తిరుపతి చాలు, కొనండి. ఓయ్ ఓయ్ జియలు, మహాకోతలు కోసేస్తున్నారే, ఈ దాసీని కొనాలంటే ఎంత డబ్బు కావాలో తెలుసా? ఒక పొడుగోటి బలవంతుడు, ఒక నిడుపోటి ఏనుగుపై ఎక్కి, ఒక రవ్వను పైకి రెవ్వున రువ్వితే ఎంత ఎత్తు పోవునో అంత ఎత్తు కుప్ప ధనరాశి. ఓలప్పో ఎంతాచా ఎంతాచా, సరే మేము పోతామనుకో, నువ్వెలా మోస్తావు? ఒరే శిష్య, ఆయన మొయ్యలేకపోతే ఈ ఏనుగుల మీద ఎక్కించి పంపిద్దాం. అయ్యా బాబోయ్, ఈవేళ చూస్తే మీరు అంతవారులాగే ఉంది. ఆచార్య ముందు ఈ సంగతి కనుక్కోండి, ఎంత చెడ్డ మొగుడు పెళ్ళాన్ని అమ్ముకుంటాడా, దీన్ని ఎక్కడైనా ఎత్తుకొచ్చాడా అని నా మీమాంచ. అయ్యా మీరు పొరబడుతున్నారు, నేను హరిచంద్రుడు, ఈమె నా భార్య చంద్రమతి. విశ్వామిత్ర మహర్షుల వారికి అయోధ్య రాజ్య సర్వస్వమును దానము చేసి నేడు ఈ స్థితిలో ఉన్నాను. హరిశ్చంద్ర మహారాజా, అయ్యో ఎంత వారికి ఎంత గతి పట్టినది, అంతా ఈశ్వరు మాయ. ఇదిగో మీ చేతగానే తనానికి ఈశ్వరుని అంటే నేను ఒప్పను. ఈ హరిశ్చంద్రుడు చేసిన పని నాకు తెలియదు, లేని రుణాన్ని నెత్తిన పెట్టుకుని భార్య నమ్ముకుంటున్నాడు. అయ్యో లేని రుణము కాదు స్వామి, యజ్ఞార్థము విశ్వామిత్ర మహర్షుల వారికి చెదనన్న ధనమును రాజ్యదానమునకు ముందే ఇచ్చుకున్నట జరగలేదు, అందుచేత అది రుణముగా నిలిచినది. అవునవును, నిలిపితే నిలవదు, నీవింత అమాయకుడు గనకనే ఆ విశ్వామిత్రుడు నిన్ను సాధిస్తున్నాడు. నన్ను వెంట పెట్టుకెళ్ళి ఇది న్యాయం కాదని వాదించు, ఆయన నోరెత్తకుండా నేచేస్తాను. ఆచార్య ఇవాళ మీరు ఏం చేసినా చేసేట్టే ఉన్నారు, ఆయన ఒట్టి కౌచుకుడు, మీరు కాల కౌచుకులు, ఆయన ఎత్తి అంటే మీరు పత్తి అంటారు. అన్న మరి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అయితే హరిశ్చంద్ర, ఆ విశ్వామిత్రుడు డబ్బు రాబట్టడానికి ఈ వడుగును నీకు దరువుగాడిగా పంపాడు కదూ. అవును స్వామి. అయితే ఈ ఉపాయం ఏంది? ఆ డబ్బంతా ఇతగాడికి ఇచ్చేసానని ముందను, ఆ తర్వాత నేను చెప్తాగా. ఓయ్ జియా, నువ్వు అంతకు తెగిస్తే నేనైనా చేతగాని వాణ్ణి. మీరు ఇచ్చిన డబ్బు దారిలో దొంగలు కొట్టేశారని పచ్చి అబద్ధం ఆడతాను. హరికుడుగా, నీవు కూడా మా పక్షమే అయ్యావు. మరి న్యాయబుద్ధి నాకు ఉందిగా, ముందే నేనే ఉపాయం చెప్తే విన్నాడు కాదు. ఏమయ్యా హరిశ్చంద్ర, దేవుళ్లాగా వచ్చి చెప్తున్నాడు, ఆయన మాట అయినా కాస్త వినవయ్యా. మా గురువు గారిది అంతా అన్యాయం, నువ్వు దానం చేస్తే దాన్ని రుణం కింద తిప్పి నానా తిప్పలు పెడుతున్నాడు. అయ్యలారు, దానమో రుణమో నెల దినములలో సొమ్ము చెల్లింతునని విశ్వామిత్ర మహర్షుల వారికి మాట ఇచ్చినాను. నీవిచ్చిన మాటే కదయ్యా, నీవే లేదంటే పోలే, నీకు ఈ పట్టింపెందుకు? నేను రోజూ చూస్తున్నానుగా, నా కళ్ళ ముందే దైవ సాక్షిగా నిజం చెప్తానన్న వాళ్ళంతా అబద్ధాలు చెప్పి నిగ్గుపోతున్నారు. విప్రోత్తమ, మీరు సర్వజ్ఞ, నాకిట్టి బోధలు చేయుట పాడియా, అసత్యమునకు మించిన మహాపాపము లేదు. అయ్యా పాపమని భయపడకు, మా గురుగారు పాయచిత్తం చేస్తారు, వాయన పని అది. శిష్య నువ్వు ఊరుకో, హరిశ్చంద్ర నీ సత్యనిష్టకు నాకు చాలా సంతోషమైంది. పోనీ ఈ ఉపకారమైనా చేయనిస్తావా? నీవు భార్య నమ్ముకోని అవసరం లేకుండా నీకు కావలసినంత సొమ్ము నేను ఉచితంగా ఇస్తాను. స్వామి నేను క్షత్రియుడను, దానమును స్వీకరింపజాలను. ఇక నేనేం చేస్తాను, నీవు కోరిన సొమ్మును చెల్లించి నీ ఇల్లాలని దాసిగా కొంటాను, సరేనా? ధన్యుడను స్వామి, ధన్యుడ. విజయోస్తు. ఓయ్ బాబాయ్ గారు, ఇంతకు మీ బేరం నిజమేనా? ఏం మోసం లేదు కదా? హారి నీ తస్స చెక్కనరా, ఏం కూర్చావు? నేనే మోసానిది అంతా ప్రళయమే. అబ్బా అంతెందుకులేండి, ఇంతకీ మా డబ్బు తీర్మానం ఎలా చేస్తున్నారా అని. అదే, నాకెటు నుంచి వచ్చిన డబ్బుకి కాశీరాజే ధర్మాధికారి. ఈ ముద్రిక చూపించు చాలు, నీ డబ్బు ముడుతుంది. సరే, కాశీరాజును చూస్తే అంతా తేలుతుందిగా. హరిశ్చంద్ర, నేను వచ్చి డబ్బు ముట్టిందని చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండు. మహాశయ మరేం లేదు, ఇప్పుడు బేరం కుదిరింది కనుక మనం బంధువులం. చూడండి, నెల రోజుల నుంచి సరైన భోజనం లేదు, నేను వెళ్ళేటప్పుడు మీ ఇంట్లోనే సంతృప్తికరంగా భోంచేసి వెళ్తాను, మీరు మాత్రం షడ్ర సౌభేదంగా పెట్టాలి, తప్పదు. అవునవును తప్పదు, మీకు ముట్టేది ముట్టాలిగా. అదే వస్తా. ఆచార్య రాణి దాచిగా వచ్చిందంటే మా అమ్మగారు భలే సంతోషిస్తారు కదూ, నేనే తీసుకెళ్తా. దాచి మా ఇంటికి నడు. ప్రాణేశ్వర
ఇంకా మీ చెంత నుండి సేవించుకున్నట్టుకు కూడా నోచుకోని దుర్వియోగం వచ్చినది. మీరు ధైర్యం వహించి నన్ను ఈ సేవావృత్తికి అనుమతించి పంపించండి. దేవి అసూర్యం పశ్యవై రాణివాస భోగములను అనుభవించు కుసుమ కోమలి వైన నిన్ను దాసీగా విక్రయించినప్పుడే నాకు అనుమతి తీరిపోయింది. నేను వ్యర్థుడను, నాకీ లోకం శూన్యమైపోయినది. ప్రాణేశ్వర, మీరిలా దుఃఖిస్తే నేను భరించలేను. దేవి, నా మూలమున కదా నీకు దాసిత్వం సంభవించింది. పరులను ఏనాడు సేవించుటే ఎరుగు కనుక చెబుతుంది. పూర్వ భోగభాగ్యముల మనస్సునకు రానీయక అక్కడి వారందరికీ తలలో నాలుకగా మెలుగు. నీ ధర్మము నీవు నిర్వర్తించు. అక్కడ నాన్నవారెవరూ నీకు లేదు. ఒక్కటి లోకితుని ఎలా చూసుకుంటా? వాచార్య, మీరు కొన్నది దాచినేగా, దూళ్ళ ఈడేందుకు మేతదండుగా వద్దని చెప్పండి. స్వామి, తల్లిని విడిచి కుర్రవాడు ఉండలేడు. దయవుంచి తల్లి బిడ్డను వేరు చేయకండి స్వామి. ఒరే శిష్య, పాపం కుర్రోడేగా, ఉండ నువ్వు. సరే సరే, నాకు చిచ్చుడిగా ఉంటాడండి, దాచి ఇంక నాడు ఈ మూట ఎత్తుకో. మళ్ళీ అలా చూస్తావే, ఇక్కడ చనం ఉంటే మా ఇంట్లో పనికి నష్టం. నడు, నువ్వే పోరా. లోకిత, ఇంకా నీకెన్ని దురవస్థలు రాదు నవ్వు లోకిత. అయోధ్య రాజ్యసింహాసనాధీశ్వరుడవు కాదాలనని ఈ నీచ స్థితికి దక్షిణ కట్టిన ఆత్ముడను నీకేమి రక్ష చేయగలను? స్వామి కాలకౌశి, వీడిక నా బిడ్డడు కాదు, మీ బిడ్డడు. అలా చూసుకో, అదే నా ప్రార్థన. ప్రాణేశ్వర, ధైర్యంగా అన్నిటికీ ఆ విశ్వనాథుడి ఉన్నాడు. సరే సరే, ఇటువంటి దృశ్యాలు చూడడం నాకు కష్టమే. శిష్య తీసుకురారా. దాచి రా. విషయమిషి, మా ఇంటి ఆయన ఎంత పని చేశాడు అనుకున్నావా? నిజం చెప్పు, నీ కళ్ళు పీకేస్తా, నీ పీక నొక్కేస్తా. చెప్పు, నీ కళ్ళారా చూసావు? ఇదేమిటి దామగారు, మీరు మెచ్చుకుంటారని చెప్తే నా మీద మండిపడుతున్నారా? మీరే చూస్తారుగా, వాచార్లు వారు ఆమెను వెంట పెట్టుకొస్తున్నారు. దాన్ని వెంట పెట్టుకుని ఇంటికే వస్తున్నాడుగా. రాని రాని, ఇద్దరు పని పట్టిస్తా. అది కాదు దేవమ్మగారు. వచ్చావు రా. నే బ్రతుకుండగా నీకింత ధైర్యం ఎలా వచ్చింది? ఎంత నీ అవతారంతో నీకొక అలా చూస్తారేమిషి? ముందు శాంతించి విను. ఇక ఇంట్లో పనిచేసుకుని అవసరం లేకుండా నీకోసం దాసీని కొనుక్కొచ్చాను. ఏమిషి దాసీ? నా కోసమే? ఉన్నట్టుండి వాళ్ళ మీరింత మంచివారుగా మారిపోయారేమిషి? మిమ్మల్ని చూస్తూ ఉంటే భక్తి పుట్టుకొస్తోంది, కళ్ళు చెదిరిపోతున్నాయి. అయ్యో అయ్యో, నా దృష్టి అసలు తగలకూడదు. ఉండండి, దృష్టి తీస్తాను. ఒరే జనభట్టు, నువ్వు టెంకాయ పట్టుకురా, నేను కర్పూరం చూస్తాను. ఏ దాసి, అడ్డంగా నిలబడకాల, లోపలికి వెళ్ళు, నీ పని చెప్తాను. ఉండండి ఉండండి. దాచి ఇలా రా, దా చూపిస్తాను. Thank you.
కలహం కలహం ఈ పూటైనా కాస్త కలహం అని నీ కోకిల కంఠంతో పలకవే. అబ్బా కాసిన మంచినీళ్ళు పట్రా, వాతాపి చూర్ణం వేసుకోవాలి. అబ్బా మూడు తద్దినాలు. అయ్యో అయ్యో అయ్యో, మళ్ళీ నీ పాడు బుద్ధి నీకు వచ్చింది. దృష్టి తీసే వరకు కాకుండా లోపలికి వచ్చేసా? దృష్టి నాకెందుకే దృష్టి? అంత అందంగా ఉన్నానా? కాదు మరి. చెప్పు అసలు ఎట్లా నీకే బుద్ధి పుట్టింది? ఎంత ఏం బుద్ధి? అదే ఆ దాసీని ఎక్కడ కొన్నావు, ఎందుకు కొన్నావు? దాసి దాసి ఏమిటి, కొనడం ఏమిటి? నీ ఒంటి మీద తెలుగుండే మాట్లాడుతున్నావా? నేను దాసిని కొన్నానా? అయ్యో అయ్యో అయ్యో, కొన్నానా అంచున్నావు అషయ్య? నీవేగా స్వయంగా వెంట పెట్టుకొచ్చా? ఆ నేను వెంట పెట్టుకొచ్చాను కదూ, లోపలికి పంపించాను కదూ, ఇప్పుడు లోపల ఉంది కదూ. అర్థమైంది అర్థమైంది, నీకు పిత్తం ప్రకోపించింది. ఎవరికయ్యా పిత్తం? నీకా నాకా? ఉదయం నుంచి అనుకుంటూనే ఉన్నా నీకేదో పిచ్చి పట్టిందని. ఒరే జడబట్టు, మా ఇంటి ఆయన వెనకనే ఉన్నావు కదా, త్రోవంతా ఇలాగే ఉన్నారు సార్. చెప్పమేమిరా ఒరే గుండు, నువ్వు ఇంట్లో ఉన్నావుగా, అమ్మగారు ఉదయం నుంచి ఇలాగే ఉన్నారా? ఆచార్య ఈ దేవికి ఇంట్లోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, దాచేను కొన్నప్పుడు బాగానే ఉన్నారుగా. ఆర్మీ తా చెక్కన్నారా, నువ్వు అమ్మగారు పక్షం చేరి ఆవిడ పిచ్చిలో సగం నీకు పట్టింది. చూడు నిన్నేం చేస్తాను, పీక పిసికేస్తాను, ముక్కు పీకేస్తాను, చెవులు కోసేస్తాను. అదిగో నీవు కొనుక్కొచ్చిన దాచి, అడుగు అడుగు. చెప్పవే హంసనారి, నిజం చెప్పు, ఈయన నిన్ను కొని తీసుకురాలేదు? అవునండి, వారే నన్ను కొన్నారు. మా అబ్బాయిని కూడా దగ్గర ఉంచుకోవడానికి ఒప్పుకున్నారు. అమ్మ తల్లి, నీవు సాక్షాత్తు దేవతలా ఉన్నావు, నీ మాట నాకే నమ్మాలనిపిస్తుంది. కానీ నేనేం చేయను, ఆ కాశీ విశ్వేశ్వరుని సాక్షిగా నీ పేరు కానీ నీ ఊరు కానీ నేను ఎరగనే. ఆచార్య అది కూడా ఎరగంటారేమిటి? ఆవిడ హరిచంద్ర మహారాజు గారు భార్య చంద్రమతి దేవి గారు కాదు? చంద్రమతి దేవి గారు మన ఇంటికి వచ్చారా? అపరాధం. మహాతల్లి నమస్కారం. అయ్యో అయ్యో, ఇంకేముంది, పోయి పోయి దాచిదాని కాళ్ళకు మొక్కుతున్నారు. మా ఇంట్లో పూర్తిగా మతిపోయింది. ఒరే జడా, వెళ్ళి మలయాళ మంత్రుడు పిలుచుకురా, ఈయన చూపిస్తా. ఒరే పిల్లగా, నువ్వు వెళ్ళి నేపాలి మంత్రుడు పిలుచుకురా, దీన్ని చూపించాలి, లేకపోతే నాకు పిచ్చి పట్టిందా, నీకు పట్టింది పిచ్చి, నీ పిల్లలకు పట్టింది పిచ్చి. అయ్యో దేవుడా, పిచ్చి కాదనుకోవడం దాకా వచ్చింది. ఒరే పిల్లకా గుంటూ, పట్టుకోండ్రా, ముందు ఇంటి మందు నిమ్మకాయ వైద్యం చేస్తా, పట్టుకోండ్రా చవటల్లారా. నిమ్మకాయ వైద్యమే? చవటల్లారా ఒరే, ఏం ఒరే గురువు రా, ఒరే కలహం, నాకు పిచ్చి లేదు. ఒరే అబ్బా అబ్బా, మంట 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 మంట, కాశీ విశ్వేశ్వరరావు నా భర్త. నక్షత్రేశ్వర, మీరు నన్ను ఇలా నిర్బంధించటం న్యాయం కాదు. మీరు మీ గురువు గారి పని మీద వచ్చారు, మీకు నేను వేరే భర్తమిస్తానన్నా. అని వేరే అనాలా? ఊరికే దానాలు చేసే ధర్మ ప్రభువే, తీరా పని చేయించుకున్న తర్వాత ఇలా భర్త వెగొడతావని నేను అప్పుడు అనుకోలేదు. అన్నానికి నీళ్లకి ముఖం వాసి అడవిలో నీతో పాట కష్టాలని నీ కళ్ళారా చూసావే, ఇప్పుడు భర్తం లేదనడం ధర్మమా సత్యమా? పోని, నువ్వు నాకు ఏమి ఇవ్వక్కర్లేదని ఆ మాట చాలు, నేను పోతాను. నక్షత్రేశ్వర ఆగ్రహించకండి, ధర్మపత్నినే దాసీగా అమ్ముకుని నేను ఇలా జీవించడం ఎందుకు? మీకు కావలసిన ధనానికి నన్నెవరికైనా బానిసగా అమ్ముకోండి. అన్నిటికీ తెగించిన వాడి నువ్వు అమ్ముకో మనకి, కానీ నిన్ను కొనడానికి ఎవడైనా సిద్ధంగా రావద్దు, రా వెతుక్కుంటూ పోదాం. ఉండు పొలంలో ఏముందిరా సోదరా, మతంలో ఏముందిరా, మట్టిలో కలిసేటి మడిసి మడిసికి భేదం ఏముంది ఏముందిరా. పొలంలో ఏముందిరా సోదరా, మతంలో ఏముందిరా, మట్టిలో కలిసేటి మడిసి మడిసికి భేదం ఏముంది ఏముందిరా. హే ఎక్కుతా కిర్తకతే, ఎక్కుతా కిర్తే, ఎక్కుతా కిర్తకతే, ఎక్కుతా కిర్తే, అదిద్రి 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 దిద్రి దిద్రి దిద్రి. నిలువు బొట్టుతో స్వర్గం రాదురా, ఎక్కుతా
నిలువు బొట్టుతో స్వర్గం రాదురా, అడ్డబొట్టుతో నరకం పోదురా, అడ్డబొట్టుతో నరకం పోదురా, జుట్టు బొట్టు కట్టులన్నీ దిద్రి 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 దిద్రి, జుట్టు బొట్టు కట్టులన్నీ పాడే కట్టుతో ఎగిరిపోవురా, కులములో ఏముందిరా సోదరా, మనములో ఏముందిరా, దంగాలంతా శివుడే అంటారు, దాసరులోకే శివుడే అంటారు, గంగము దాతది తగట మాడుకొని దిద్రి 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 దిద్రి, గంగము దాతది తగట మాడుకొని వల్ల కాటిలో ఒకటైపోతురి, కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా, మట్టిలో కలిసేది మనిషి మనిషికి ఏముంది ఏముందిరా, తలకో మతము గణీతులు గీతులు బోధలు చేసే స్వాములు చివరకు, తలకో మతము గణీతులు గీతులు బోధలు చేసే స్వాములు చివరకు, కాటి రేడు ఈరబాహుని కాటి రేడు ఈరబాహుని చేతి మీదుగా బూడిదవుతది, కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా, మట్టిలో కలిసేటి మనిషి మనిషికి పేద ఏముంది ఏముందిరా, ఏముంది ఏముందిరా, ఏముంది ఏముందిరా. ఓ కాశీ ప్రవాసులారా, ఇతను నిజంగా హరిశ్చంద్ర మహారాజు. ఒక చిన్న మాట పట్టింపు కోసం రాజ్యదానం చేసి ఆలుబిడ్డలను అమ్ముకున్న ఘనుడు ఇప్పుడు తన్ను తాను అమ్ముకున్నట్టుకు సిద్ధపడ్డాడు. వెల ఎంతో లేదులేండి, లక్ష సువర్ణాలు, లక్ష సువర్ణాలు, లక్ష సువర్ణాలు, లక్ష సువర్ణాలు, ఏంటేంటి దాని సోని అమ్ముతున్నావు ఏంటి? మధ్య నువ్వెవడో మహా కొనే మగాళ్ళలాగా వచ్చావా? ఏందయ్యో తక్కువస్తుండా, నన్నెవరనుకుండా, ఈ ఊరి కాటికి దొరని ఏర బాగుణ్ణి తెలుసా? అయినా నీతో వాదం ఏమిటి? నా కర్మ కాకపోతే ఏందయ్యో బానిసోని అమ్ముతుండావు కదా, కొందామని వస్తే తరుగుతుండవా? ఏమన్నావు ఏమన్నావు? నువ్వే మహారాజును కొనడమే? ఒరే చెండాలా, పాపంరా, కళ్ళు పోతాయిరా. పోతాయే, పోతే పోని, నీలాంటి పాడు మొహాన్ని చూడమైనా తప్పుద్ది, అందుకనైనా కొంటా. ఎలాంత చెప్పు, కష్ట కష్ట ఈ మాల తర్కంలో చిక్కున్నానే. మహారాజా క్షమించండి, ఈ కులహీనునికి నేను నమ్మలేను, ఇంత పాపానికి నేను ఒడిగట్టలేను, నా భర్తం లేకపోతే మాది, నేను పడ్డ కష్టానికి ఫలం దక్కలేదని కాసేపు ఏడ్చి మర్చిపోతానులే. నక్షత్రేశ్వర శాంతించండి, ఉత్తమ కులమని నీచ కులమని మానవులు కల్పించినదే కాని దైవ సృష్టిలో అందరూ ఒక్కటే కదా, మాట తప్పుట కన్నా నీచమైనది నాకు ఏది ఇనూ లేదు. నక్షత్రేశ్వర అటు సూర్యాస్తమయం కాబోతున్నది, సందేహించక త్వరగా రన్నమి వేయండి. నా వల్ల కాదు. మహానుభావ మహానుభావ వీరబాహు, సూర్య భగవానుడు అస్తమించు లోపల నేనే ముని కుమారునికి లక్ష సువర్ణములు వచ్చముగా ఇవ్వవలసి ఉన్నది. నేను సేవించుకుంటూ సిద్ధముగా ఉన్నాను, త్వరగా కొన్ని పుణ్యం కట్టుకోండి. నువ్వు చూస్తే మంచోడి లాగానే ఉండవు, కానీ ఎందుకలా సందేహిస్తున్నారు? ఓహో, ఒకప్పుడు మహారాజునై ఉండటం వల్ల ఇప్పుడు సరిగా సేవించననే ఆ సందేహమే అక్కర్లేదు. ధర్మ విరుద్ధముగాని ఏ పనులైనను చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ధర్మమో కర్మమో ఈసారిచ్చి ఈసారిచ్చి యాసరిగా పుట్టింది. నువ్వు నా మాటింటానన్నావు, సాల్వ్. ఇదిగో నక్కజిత్తుల గోడు గారు, మా పోలిగాడిని లచ్చిస్తాడు, తీసుకెళ్ళి. ఏహే బానిసోడా,
నీ పేరేటి? హరిశ్చంద్రుడు. ఏటేటే? హరిశ్చంద్రుడు. హరిచ ఆ పేరేంటి? నోరు తెరక్కుండా ఇదో చూడు, నా పేరు ఈరబాకు, నువ్వు నా దాచుడివి, అందుకని ఈరదాచు అంటా, పలుకుతూ ఉండు. ఏ అట్లనే స్వామి? ఏ అసలనే ఏటి? సాహో ఏలిక అను. సాహో ఏలిక ఆ కలుకుండా నువ్వెత్తుకో. విప్రకుమార్ అయ్యా నక్షత్రేశ్వర, పాపానికి ప్రాయశ్చిత్తం, ఇక చూడలేను. రే పోయిగా, ఈ నక్కజిత్తుల గోడి గారికి లచ్చ వరాలు ఇచ్చి పంపించు. ఎరదాచు రా నాయంట. అబ్బా, మానవుడు కాదు. ఎన్నాళ్ళు తాళగలను చందమామ, ఎన్నాళ్ళు దాచగలను చందమామ, ఆడ నీవు ఈడ నేను చూసుకుంటూ కూర్చుంటే, ఎన్నాళ్ళు తాళగలను చందమామ, ఎన్నాళ్ళు దాచగలను చందమామ. క్షమించండి ఏలిక, నేను చూడలేదు. చూడలేదు? ఏం మడిచిపోయి, ఇంత సంబరం జరుగుతుంటే చూడనోడికి ఈడేం పని? పోయి కాటికి కాపలాకాయి. రే పలిగా, ఇదిగో గొంగళి, ఇదిగో ముద్రకర్ర, వచ్చిన శవానికి అల్లా ఒక మాడ ఒక పాత, గిద్దెడు బియ్యం ఇచ్చుకుంటేనే గాని అగ్గిని పెట్టనీయత. సాహో ఏలిక, ఎందుకో తెలుసా?
మాడా పాత నాకు గిద్దెడు బియ్యం నీకు అట్టా చూసుకో సహో ఏలి మీరు ఏమైనా చెప్పండి ఆ హరిశ్చంద్రుడు బ్రతుకుచ్చే వరకు ఈ గతికి తెచ్చిన వాడిని నేనయ్యాను ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే ఈ పాపం పోతుందో అబ్బా నక్షత్రక ఏమిటా నసుకుడు గురురాజన్ నా మాట పోనీయండి మీ మాటే చెప్తాను మీ ధాటికి ఆ హరిశ్చంద్రుడు సుడిగాలిలో పుల్లాకులాగా కొట్టుకుపోతాడని భావించారు కానీ ఏమైంది ప్రతిసారి ఆయందే గెలుపు ఆ దెబ్బతో మీరు ఇలా కృంగిపోతున్నారు కష్ట కష్ట నక్షత్రక ఏమిటి నీ వదులు అప్పుడే ఏమైంది హరిశ్చంద్రుడు పడవలసిన పాటలు ముందున్నవిరా ఈ విశ్వామిత్రుడు సృష్టించు కష్టములు గడుచుట ఎవరికీ సాధ్యము కాదు కానీ గురురాజన్ ఈ శిష్యుని మనవి ఏమిటది అదే ఇంతవరకు ఆ పుణ్యాత్ముడిని పీడించిన పాపం నాకు పీడింపజేసిన పాపం మీకు చాలదు ఇకనైనా ఈ ప్రయత్నం మానుకుంటే మర్యాదగా ఉంటుంది ఛీ ఛీ నక్షత్రక పో అవతలికి పో కష్ట కష్ట ఇక మీ పట్టు మీరు విడవరు మీ ప్రథమ శిష్యుణ్ణి గనక నాకు ఈ దెబ్బతో తెలిసి వచ్చింది ఈ అండపిండ బ్రహ్మాండ కటాహంలో ఎవరి కర్మ వారిది వస్తా అమ్మా చంద్రమతి దేవి నువ్వు మహాపతురతి ధర్మాత్మురాలేవి మహారాణి నిజం చెప్పమ్మా నేను నిన్ను దాసిగా కొన్నానా అంత పాపం చేసుకున్నానా అయ్యో పాపం కాదు మహాత్మా మీరు పుణ్యమే చేశారు దేవుళ్లాగా వచ్చి నన్ను బానిసగా కొని నా భర్తను రుణ విముక్తినిగా చేశారు ఏ విషయం హంసనారి నిన్ను కొనలేదనుచున్నాడా మళ్ళీ నిమ్మకాయ వైద్యం కావాలనుచున్నాడా అంత అవసరం లేదు పని సరిగ్గా చేస్తుందో లేదో అని చూస్తున్నాను ఏమే హంసనారి ఉదయం నుంచి ఇవేనా గోవింద పాత్రలు ఇలా అయితే అయినట్టే తిండి దొండగా వీడొకడు ఉదయం నుంచి తోడుతున్నాడు ప్రాణాలు మా ఆయన తెలివి కొద్ది దాపరించారు గ్రహాలు అమ్మట బొమ్మ త్వరగాడు దేవమ్మ గారిది ఏమ పెత్తనరా మరి రెండో పెళ్ళం అంటే ఏమనుకున్నావు రే దేవమ్మ గారు గనక విన్నదంటే మనల్ని అరటికాయ వేపుడే ఇప్పుడే
నీ బుద్ధి నాకు తెలుసుగాంచ, నీకోసమేంచ, ముందుది వేసుకోవేంచ. కొత్తదేనా అండి, వెలయంతండి? అవన్నీ నీకెందుకు అంచ? నీ మోము చందమామని మించుతుంది ఏంచ? విధి విదూరం విధి విలాసమన ఇదే కదా, విధి విలాసమన ఇదే కదా. సుందర నేలిన సార్వభౌముడగు హరిశ్చంద్రుడే, కాలకర్మమున కడకి నాటికి కాటికి కాపరి ఆయన. ఆ మహాత్మునికి అనుచరులిక ఈ భూత ప్రేత పిశాచముల. విధి విపరీతం విధి విదూరం విధి విలాసమన ఇదే కదా, విధి విలాసమన ఇదే కదా. తో రత్నరాసులే తరుగగా దానాలు చేసిన ధన్యురాలు, ఆత్మ సంతతి వాలే అఖిల వీర జనాలి ఆదరించిన దేవి అన్నపూర్ణ. అట్టి చంద్రమతి దేవి అకట పట్టెడు కూటికి చేజాచవలసి వచ్చే. వరుస సామంత రాజవజ్రమకుటకాంతులన్, వరుస సామంత రాజవజ్రమకుటకాంతులన్, వరలు రాజేంద్ర దివ్యపాద పద్మయుగళమే. ఈ శ్మశాన వాటికలు భూమికలన్ కుర్రెలన్ వసలి కొనుచు మసలి కొనుచు నడువలసి వచ్చేనే. విధి విపరీతం విధి విదూరం విధి విలాసమన ఇదే కదా, విధి విలాసమన ఇదే కదా. మేలి డోలికలో నవూచి లాలి పాటలు చెలులు పాడా, నిదురించు యువరాజనేడు నిదురించెనే కటిక నేల. చతురాశాంత పరీత సర్వధర నిల్శాసింపగా రత్నరాజిత దండం ధరించు రాజే. కొరవించేదాల్చి శోధించుచుంచితులంద్రోయుచు రుద్రభూమి నరుదించెన్ ఎంత చిత్రం బహు. ప్రపంచమే శాశ్వతమనుకొని నా ఇల్లాలని నా కుమారులని నాది నాది అని అల్లాడిన ఈ శరీరమిపుడి వల్ల కాటిలో కాలిపోవు వేళ, అది మట్టి కలియు వేళ. ఇల్లాలేరి కుమారులేరీ
వచ్చినారా, నీ వెంట వచ్చినారా. విధి విపరీతం విధి విడ్డూరం విధి విలాసమన ఇదే కదా, విధి విలాసమన ఇదే కదా. నల్ల మేకశ్చ నా పులి గుటకాయ స్వాహ. వదాస్మి మీకు రేపటి సంగతి ఏమన్నా జ్ఞాపకం ఉందా అంచ? ఉంది దేవమ్మ గారు, రేపు మీ తద్దినం కదూ. అయ్యో అయ్యో అయ్యో, ఓరి నీ అవాచ్యం పాడుగాను, నీకు ఎన్ని మాటలు చెప్పాలరా? రేపు మా అమ్మమ్మది రా తద్దినం. అయితే దేవమ్మ గారు, నేను ఈ రాత్రి నుంచి చుద్దిగా ఉంటా. నీ భక్తి అఘోరించినట్టే ఉంది గాని, ఈ పూట మీరంతా అడవికెళ్ళి సమిధలు ఆకులు దర్భలు అన్ని తీసుకురావాలి. ఆ వాడెక్కడా? ఆ లోహితాసుడు. వాడికి జ్వరంగా ఉందిగా, పడుకున్నాడుగా. ఏమిషి పడుకున్నాడు చూస్తా. పదండి. ఏది ఎక్కడ జ్వరం అంట జ్వరం, దొంగ వ్యధ. లే అడవికెళ్ళి దర్భలు తీసుకురావాలి. అమ్మా క్షమించండి, వాడు ఎప్పుడు అడవికి వెళ్ళలేదు. అబ్బో కొడుకని గోము చేస్తుంది రాణి. ఈ పప్పులు ఇక్కడ ఉడుకో, పదరా పద. అమ్మా అమ్మా లేదు గిమ్మా లేదు. ఒరే బడుద్రాలు, వీళ్ళు కూడా మీకు అడుగు తీసుకెళ్ళండి. పద వెళ్ళి నీ పన్ను చూసుకో. తద్దినంపు భోజనం తలచుకుంటే చాలురా, నోరూరు తుండెరా ఒళ్ళు పులకరించురా. తద్దినంపు భోజనం తలచుకుంటే చాలురా, నోరూరు తుండెరా ఒళ్ళు పులకరించురా. అరటి చామ బీర కాకర ఆవ పెట్టిన పనసకూర, అరటి చామ బీర కాకర ఆవ పెట్టిన పనసకూర, మెంతి పెరుగు పచ్చడిలో నంచుకుంటూ తింటుంటే హే బాబరి బాబ హే బాబరి బాబరింపురా. దొబ్బలోని నెయ్యినంత పప్పులోనే కలిపి కొట్టి, దొబ్బలోని నెయ్యినంత పప్పులోనే కలిపి కొట్టి ముద్దు ముద్దుగా అల్లం పొప్పడి అద్దుకుంటూ తింటుంటే హే బాబరి బాబా హే బాబరి బాబా. తప్పినంపు భోజనం తలచుకుంటే చాలురా, నోరూరు తుండెరా ఒళ్ళు పులకరించురా. తుంచకుండ గారె బూరె మంచి తెనెల ముంచుకొని, తుంచకుండ గారె బూరె మంచి తెనెల ముంచుకొని గొంతు జార వేయగాను మని తీపొత్తే బాబరి బాబరే బాబరి బాబా. తద్దినంపు భోజనం తలచుకుంటే చాలురా, నోరూరు తుండెరా ఒళ్ళు పులకరించురా. చిచ్చులు మీరందరూ తలాదిక్కెళ్ళి దేవమ్మ చెప్పిన వాపులు చమ్మిదలు అన్ని చేకరించుకురండి. ఒరే జడ, ఇంట్లో పెత్తనం చేయటం అనుకున్నావేమో, ఇక్కడ మీ దేవమ్మ లేదురా. దేవయ్య మేము చెప్పినట్టు ఆకులు కొయ్యాలి, లేకపోతే నీ పని. అమ్మో నాకు తెలుసు, మీరందరూ కలిసి నన్ను తంటారు, నాకెందుకు, నేనేదో పని చేసుకుంటా. లోహితేశ నువ్వు ఇక్కడే ఉండలే, మేము వెళ్ళి అన్ని తీసుకొస్తాం.
జామగారు నన్ను కూడా తమ్మన్నారుగా, నేను వెళ్ళి దర్బలకు వస్తా. సరే సరే పదండ్రా చాకరిద్దాం. ఏం ఆగి మహర్షి, ఆజ్ఞగా తచ్చుగా ఉపకారం చేసి పెట్టు. హరిశ్చంద్రుని కుమారుడు లోహితాసుడు దర్భన కొరకు వచ్చినాడు, అడుగో చూడు. అదను చూచి కాటువై ఆగి మహర్షి. వెళ్ళు వెళ్ళు. చూడవయ్యా చూడు, ఇంటికి నీవు తెచ్చిన పిల్లడు ఆగపోతే ఏం చెయ్యంచా? శోకదేవతల అసలు సంధ్య వేళ ఏడవడానికి ఏం రోగము అంచా? అమ్మా చంద్రమతి దేవి, ఎందుకమ్మా అలా ఉన్నావు? నీకేం ఆపదొచ్చింది? అయ్యా, నా కుమారుడు అడవి నుంచి ఇంకా రాలేదు. మాటి మాటికి అమ్మా అమ్మా అని పిలుస్తున్నట్టుంది. ఏ ఆపదలో ఉన్నాడో, నా ప్రాణం కొట్టుకుంటుంది. అమ్మా దాచమ్మా. నాయనారా వచ్చారా? లోహితు రెడ్డి. వరే నువ్వు చెప్పరా? నీ చెప్పలేనురా. నాయనారా మీ మాటలు వింటుంటే నా గుండె చెదిరిపోతోంది. ఏమైందో చెప్పండి. మరే మరే అడవికి వెళ్ళాం కదమ్మా. ఆ అడవిలో ఒక మండపం ఉంది. ఆ మండపానికి అవతల మన లోహితలసుడు దర్భలు కొయ్యటానికి పుట్ట ఎక్కాడు. త్వరగా చెప్పండి నాయన, ఏమీ అపాయం లేదు కదా? అదేనమ్మా, అమ్మా అని కేక వినిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే లోహితుడు పాము కరిచి పడి కొట్టుకుంటున్నాడు. లోహితా
నాయనా, ఇక చూడు, నేను మహిత, మహిత. నిన్ను కోల్పోయి నేను ఎలా జీవించగలనురా నాగిత? నీ ముద్దు పలుకులు వింటూ నా ప్రాణాలన్నీ నీపై ఉంచి కాలం గడుపుతున్నానే. నన్ను ఇలా దుఃఖ సముద్రంలో ఉంచి వెళ్ళిపోతావా తండ్రి? ఇంకా నాకు దిక్కెవరు. మహర్షులు నిన్ను చిరంజీవిని దీవించారే నాగిత. మాటికి నా లోహితుడు నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తున్నది. ఈ ఆపద రాలేదు కదా, నా మనస్సు పరిపరి విధముల పోగుచున్నది. లోహిత, నేనెంత దౌర్భాగ్యరాలినా నిన్ను లాలించి అన్నం పెట్టిన ఈ చేతులతో, నిన్ను ఉయ్యాలలో ఉంచి చోకొట్టిన ఈ చేతులతోనే ఈనాడు నీకు తలకొరి పెట్టవలసిన గతి పట్టిందా తండ్రి? కుమార, ఇంత దుఃఖం అనుభవించడానికి నేనేం పాపం చేశానురా? అయ్యో నాయన, కన్న కొడుకును తగించుకోవడానిక నేను ఇంకా జీవిస్తున్నా. కుమార, నువ్వు నాకు చేయవలసిన కర్మ నేను నీకు చేయవలసి వచ్చింది. అయ్యో నాయనా, నేను నీ తల్లిని కాను, నేను నీ తల్లిని కానురా. ఎవరు నీ దొంగతనముగా ఈ శ్మశాన వాటికను ప్రవేశించుటయే కాక నా అనుమతి లేకయే చితి పేర్చి శవదహనమునకు ఉపక్రమించపూనినావు. ఏమి నీ సాహసం? అయ్యా, ఇక్కడి నియమాలు తెలియని దానను క్షమించండి. పాము కరిచి నా కుమారుడు మరణించినాడు. దహనము చేసి తెల్లవారక ముందే నా యజమానురాలికి నేను కనిపించాలి. మానిని, నీ కంఠస్వరము నీ మాటలు ఉత్తమ వంశ సంజాతమని చాటుచున్నది. మరి అర్ధరాత్రి వేళ ఈ శ్మశాన భూమికి ఒంటరిగా రావడం ఆశ్చర్యముగా ఉన్నది. నీ దుఃఖాన్ని పంచుకోవటానికి నీ వారెవ్వరూ లేరా? అయ్యా, నేను ఒక దురదృష్టవంతురాలి. విధి వశమును నా భర్త నన్ను బానిసగా అమ్ముకొనవలసి వచ్చినది. లేక లేక కలిగిన ఈ కుమారుణ్ణి కూడా దక్కించుకోలేకపోయాను. పరమేశ్వర, పరమేశ్వర, ఏమి చంద్రమతి కాదు కదా ఈ బాలుడు, నా లోకితుడు. అమంగళం ప్రచేతమవుగా
మానిని, విచారకరమైన నీ చరిత్ర ఎందుకు నా మనస్సును కలిచి వేయుచుంది. కానీ నా కర్తవ్యమును నేను నిర్వహించవలను. ముందు మాట చెప్పు, ఎవరి ఆనతి మీద నీవి శవమును దహించబూలినా? అయ్యా, నేనెంత దురదృష్టవంతురాలైనా నా కుమారునికి దహనక్రియ చేయడానికి కూడా నోచుకోలేదా? అయ్యో, దానికి కూడా ఒకరి ఆజ్ఞ కావలేనా? అవును, అది ఇక్కడి కాటి చట్టం. ఎవరైనను సరే శవమును ముందు నాకు చూపి ఒక మాడ, ఒక పాత, పిడికెడు బియ్యము, కాటి సుంకముగా చెల్లించిన గాని శవమును దహించనివ్వు. అయ్యో కుమార, ఏకఛత్రాధిపత్యం వహించి సకల సామ్రాజ్యము నేరవలసిన రా కుమారుడు, నేటికి నీకెట్టి దుర్గతి సంప్రాప్తించను రా. మానిని, ఇదేమి నీ మాటలు చిత్రముగా ఉన్నది? ఇంతకు ముందు నీవు నిరుపేదరాలవన్నావు, ఇప్పుడు నీ కుమారుడు రాకుమారుడు అనుచున్నావు. మరి ఈ మాత్రము కాటి సుంకమును చెల్లించుకునలేవా? అయ్యా, కాల వైపరీత్యం వల్ల నాకు ఈ దుర్దశ వచ్చిందని ముందే మనవి చేసుకున్నాను. ఆ మాట నమ్మండి, మీకు సుంకం చెల్లించడానికి నా వద్ద చిన్నగమైనా లేదు. ఇంతవరకు చూడనే లేదు. ఏమి సాత్వి, అంతటి అమూల్య ధనమును దాచుకుని ఏమీనూ లేదనుచున్నావుగా? అయ్యో, అమూల్య ధనమా? నా దగ్గర ఎక్కడుంది? వనిత, ఏటికి బొంక చూచదు. అదిగో భాను ప్రభల్ చిమ్ముచున్ కనులల్ గ్రమ్మి అనర్ఘరత్నమణులల్ రాజిల్లి సద్భూషణం బని శంకన్ కలిగించే అమ్ముకొనరాదా ఇట్టి దుష్ప్రాప్తికి మనము గట్టిగా రాయి చేసుకొని నీ మాంగళ్యము మానిని. ఏమిటి ఆశ్చర్యం? నా పతికి తప్ప వేరొకరికి కనిపించని నా మంగళ సూత్రం ఈ కాటి కాప కాదు కాదు ప్రాణేశ్వర. అయ్యో, నీకా ఈ దుర్దశ? నేను భరించలేను స్వామి, భరించలేను. అయ్యో, మీరిలా నిష్ఠురమైన కాటి కాపరి వృత్తి చేయవలసి వస్తుందని నేను కలను కూడా అనుకోలేదు స్వామి. శాంతించుము దేవి, శాంతి. అంతా విధి విలాసం, ఎవరు తప్పించుకోలేదు. నాయన లోహిత, నేనెంత దౌర్భాగ్యుడను. ఇహపరములకు ఆధారమైన పుత్రుడు అప్పుడే నీకు నూరేళ్ళు నిండిన లోహిత, లోహిత. ప్రాణేశ్వర, తెల్లవారక ముందే మళ్ళీ నా దాస్యమునకు నేను పోవలను కదా. కుమారుని దహన క్రియకు మార్గం ఏదైనా ఆలోచించండి. దేవి, ఇంతటి స్థితికి కారకుడైన మందభాగ్యుడు, నేనేమి ఆలోచించగలను? కానీ ఈ నా ప్రియ కుమారుని కొరకు నేను చేయగల మహత్యాగం ఇది ఒకటి. నాకు ముట్టవలసిన వీపిడికడు బియ్యం అవి వదులుకోగలను. కానీ నా ఏలికకు చెందవలసి పాత మాడ రాబట్టక తప్ప. ప్రాణేశ్వర, ఈ కష్ట దశలో కూడా మీ సత్యస్థైర్యమే మనకు రక్ష. నేను వెళ్ళి మా యజమానురాలిని ప్రతిమాలి కాటి సుంకాన్ని తీసుకొస్తాను. దంతవక్త్ర,
టెంకణాలు జియా టెంకణాలు. నీవు చంద్రమతి రూపం ధరించి కాశీరాజు మందిరానికి వెళ్ళి. జియా నీ మనసులో నుంచి పుట్టినోనేగా, ఏరే చెప్పాలా, నువ్వు అనుకున్నట్టు చెప్ప. వెళ్ళు టెంకణాలు జియా. రాజుగారి కొడుకు నేను చంపామే, నీకేం భయగా వచ్చింది? ధనం కోసం ఇంత ఘోరం చేస్తావా? అయ్యా తెలియకుండా దూషించకండి. నా కుమారుడు పాము కరిచి చనిపోతే కాటి సుంకం కోసం వెళుతూ దారిలో వస్తుంటే నా కుమారుడు పిలిచినట్టు వినిపించింది. ఇక్కడికి వచ్చి ఈ పసిపాపను చూచాను. ఓహో, మా కళ్ళెదురు గాని ఈ రాకుమారుని దొంగిలించుకొచ్చి ఇంత దూరం మా దుంప నుంచి నంగనాచిరా ఏమీ తెలియటం మాతోనే పంపుతున్నావా? నీ వంటి పాతకురాలకి తగిన శాస్త్రం చేయాల్సిందే. రాజుగా రాజ్యం తీసుకుని నీ తరణానికి ఇస్తాను. మరో పటులారా, నా బిడ్డను చంపిన ఈ రాక్షసిని నా ఎదుటికేల తెచ్చినారు. తండ్రి, నేనే పాపము ఎరుగను, నా మాట నమ్మండి. రాక్షసి కళ్ళారా చూచింది కాదంటావా? పటులారా చూస్తారే, వెంటనే దీనిని ఇట్టుకుని వెళ్ళి వీరబాహునికి అప్పగించండి. తెల్లవారగానే తల నరకమని మా ఆజ్ఞగా చెప్పండి. ఇదిగో ఏరదాసు,
ఎవరో ఆడమనిసే రాజుగారు కొడుకును చంపిందంట. రాజుగారు దానికి మరణ శిక్ష చేసినారు. ఇదిగో గొడ్డలి, వెంటనే దాని తల నరుకు. ప్రథమేశ్వర, చివరకు స్త్రీ హత్య కూడా చేయవలసి వచ్చినది. కానీ స్వామి ఆజ్ఞ. చంద్రమతి దేవి, ఏమిటి ప్రళయం? నాకు నాకు చిత్తభ్రమణము కలిగినదా? నా చంద్రమతిని చూస్తున్నానా? నీవు శిశుహత్య చేసినావా? లేదు లేదు, నేను నమ్మను. ప్రాణేశ్వర, దైవ సంకల్పం ఇలా ఉన్నప్పుడు మన నమ్మకములతో ఏమి పని? దైవ సంకల్పం సర్వకాల సర్వావస్థల ఎందును శాంత దయాగుణ భూషితమై సకల జనహితమును అర్చించు సాధ్యమని. ఏనాడు సత్యధర్మములను ఎడబాయని ఆదర్శ స్త్రీ, అట్టి నీ మీద నీచమైన ఈ అపనింద మోపుటయా దైవ సంకల్పము? దేవి దేవి, నీకీ దుర్విధి ఎట్ల తటస్థించినది? మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత దారిలో ఒక బాలుని రోదనం వినిపించినది. వెళ్ళి చూడగా ఒక బాల శవం నాకు మతి చెలించిపోయినది. ఇంతలో రాజభటులు వచ్చి నేనే హంతకినని నన్ను రాజసన్నిధికి తీసుకువెళ్ళినారు. పుత్రశోకంలో ఉన్న రాజు నాకు శిక్ష విధించినారు. అయ్యో, నిరపరాధినివి, నీకు మరణ శిక్ష. ఆ నిర్వహణ నా చేతులతో. పుత్రశోకంలో కుమిలిపోతున్న క్షణంలో సహధర్మచారిణిని కూడా సంహరించుకోవలసిన దుర్ఘటన. రాణేశ్వర, విచారించకండి. ఎక్కడో నీచపు చావు చావకుండా ప్రత్యక్ష దైవమైన మీ చరణ సన్నిధిని, మీ చేతుల మీదుగా నాకు పరలోక ప్రాప్తి కలుగుతున్నది. నేను ధన్యురాలను. మీ స్వామి ఆజ్ఞను వెంటనే నెరవేర్చండి. అవును, స్వామి ఆజ్ఞ నెరవేర్చియే తీరవలసింది. దేవి, కడసారి భగవంతుని ధ్యానించుకుని సిద్ధపడు. ధర్మము ఆర్తత్రాణశీలంబు వదలి స్త్రీ హత్య సంప్రాప్తమాయే అనురాగమను మాత్రమైనను లేక నా హృదయం ఘనశిలాకృతిని గాంచే. ఎల్ల కర్మలు ఇక ఈశ్వర ప్రీతికేయని చింత వీడి ధైర్యము వహించి
సర్వధర్మార్థ కామ మోక్షముల యందు అర్ధభాగిని అయిన అర్ధాంగి శిరము కడకు ఖండించి నీ పాద కమలములకు ఇదే సమర్పించెదను స్వీకరించు దేవా. హరిశ్చంద్ర, ఏమిటి అఘాయిత్యం? సూర్యవంశ సంజాతుడు అయిన నీవు భార్యను తెగ నమ్ముకొని చండాలుని వద్ద దాస్యము చేయుటే కాక తగుదులని ఇప్పుడు స్త్రీహత్యకు కూడా సిద్ధపడినావా? నీది హృదయమా పాషాణమా? నిరపరాధినని తెలిసి కూడా ధర్మపత్రిని వధిస్తున్నావా? ఇదేనా నీ ధర్మం? మహానుభావ, నేనిప్పుడు వీరబాహుని దాసుడు, నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నా, తప్పుకోండి. హరిశ్చంద్ర, ఏమిటి మూర్ఖం? ఇప్పటికైనా నా మాట విను. చనిపోయిన నీ కుమారుని సజీవుని చేసేదని, నీ భార్యపై గల అపనింద తొలగించదని, నీ రాజ్యము నీకు ఇప్పించదని, ఇప్పటికైనా నా కుమార్తెలను స్వీకరించు, మా వంశీకుడవని అనుగ్రహించి చెబుతున్నాను. మహానుభావ, నన్ను వేధించకండి. మీ అనుగ్రహము నిజమే అయినా నన్ను సత్యశీలము నుండి ధర్మ మార్గము నుండి తప్పించే ప్రయత్నం మాని శీఘ్రమే తొలగిపోండి. హరిశ్చంద్ర, శాంతింపము శాంతింపము. అంగీకరించినాను, నేనే ఓడిపోయినాను. జయం మీ గురువుది. జయమేమో గురువేమో, తొలగిపోండి. దేవి సిద్ధపడు. హరిశ్చంద్ర మెచ్చితిని, హరిశ్చంద్ర మెచ్చితిని, నీ సత్యనిష్ఠ శ్లాఘాపాత్ర. ఈ మాయా నాటకము ఏమనుకుంటుంది? నీ సత్యనిష్టను పరీక్షించి నీకెనలేని కీర్తి ప్రసాదించటం విశ్వామిత్ర మహర్షి పన్నిన ఇంద్రజాలం. హరిశ్చంద్ర, కాశీరాజు కుమారుడు మరణించలేదు. కుమార, లోహిత రానాయనా. హరిశ్చంద్ర, నీవు నివసించున్నది శ్మశానము కాదు, యజ్ఞవాటి. నీవు సేవించినది వీరబాహు కాదు, యమధర్మరాజు. సత్యవాది, నీ కీర్తి చిరస్థాయి అవుగాక. నీ సతీసుతులను కాలకౌశికుని రూపమున కొన్నది నేను. వశిష్ఠ మహర్షి, జయం మీది. ఆనాడు ఇంద్రసభలో చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకుంటాను. హరిశ్చంద్ర, మీరు చరితార్థులు. నా తపశ్శక్తిలో సగము నీకు ధారపోయిచున్నాను, స్వీకరింపు. సర్వశోభాయమానముగా సహస్ర వర్షములు సర్వం సహా చక్రంబులేరు. తరువాత 14 మన్వంతరముల వరకు ఇంద్రుని అర్ధసింహాసనమున ప్రకాశించదవుగాక. ఇదే నా మాట. హరిశ్చంద్ర, సత్యమే సకలార్థ సాధకమని నిరూపించిన సత్యవ్రతుడవు. త్రిలోకముల యందు త్రికాలములకు నీ ఒక్కడే. నీ చరిత్ర సర్వజనారాజ్యం. నీ కథ చూచిన వారు విన్నవారు నిన్నే ఆదర్శముగా కొని సత్యవ్రతులే, ధర్మపరాయణులే, జగత్కళ్యాణ కారకులే, సర్వసుఖములను అనుభవించుగాక. భవ వేద సారా సదా నిర్వికార జగాలెల్ల బ్రోవా ప్రభు నీవిగావా. నమో పార్వతీ వల్లభా నీలకంఠ. నమో భూతనాథ నమో దేవదేవా. నమో భక్తపాల నమో దివ్యతేజా.